వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వాగీజాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటా బద్ధకలాప ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వపరిధాన సర్వాన్ లోకాన్ పావయాన్ కవిముఖ్య పారాశర్య పర్వసురూపం వివృణోత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరో హరి అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణ. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేగం యదునందనం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సభాయై నమః. కలౌ వ్యాస సమాః సర్వే స్వస్య అనుష్ఠాన వేళాయాం పండితోపి న పండిత. ఏం శాస్త్రులు గారు మీరు సిగరెట్ తాగారు ఏమిటంటే నాకంటే ఎంత పెద్దవాళ్ళు అవుతున్నారయ్యా, మనం అందులో కోన్కిస్కా అంటాడు. బల్ల మీద గుద్ది చెప్పేటప్పుడు అపర వ్యాసుల వారి అవతారంలాగా చెబుతాడు. పరుడికి చెప్పడం అంత తేలిక లేదు, తాను చెయ్యటం అంత కష్టము లేదు. ఆచార్యత్వం ఎక్కడ? సమస్త ధర్మ జ్ఞానమే కాదు, ఆచరణ కూడా కావాలి. ఏమయ్యా? అబుద్ధత్వం ధర్మభేదం సభాయం అధ ఇచ్చసే పాండవస్య ఉపదేష్టు. ఏవిరా సజ్జయ, పాండవులు జూదమాడిన నాడు ద్రౌపది పరాభవం జరిగినప్పుడు నువ్వు లేవురా సభలో? నోరు కదిలిచ్చావు అసలు? ఇక్కడ నీకు ఇంత పాండిత్యం వెదగబెట్టడానికి మాకు ధర్మరాజుకు గుణపాఠాలు నేర్పుతున్నావు పిచ్చివాడా. నీ నోరేమైందన్నారు? అక్కడ ఎవడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది, ఎవడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది పరమేశ్వరుడి దగ్గర దాచుకుంటారండి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే శ్రద్ధగా విందతే వీర్యం ప్రజ్ఞగా విందతే అమృతం. ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది ప్రతిబోధ విదితం. నువ్వు తిన్నది, చూచింది, కన్నది, పరున్నది, ఆలోచించింది, వాసన చూచింది, గాలి పీల్చింది, ఏ పని చేసింది, ఎప్పుడెక్కడ చేసింది, అన్ని చోట్ల ఒక విట్నెస్ పడుతూ ఉంటుంది నీకు తెలియదు. ఎవో వస్తే విట్నెస్ లేనిది ఇవ్వడు చూడండి, కేర్ ఆఫ్ ఉండాలి దానికి. ప్రతి చోట ఒక విట్నెస్ ఉన్నది ఎవరిది? సర్వసాక్షి అయిన పరమేశ్వరుడిది. బోధం బోధం ప్రతి శబ్దబోధ అర్ధబోధ
రసబోధ, గంధబోధ, స్పర్శబోధ, రూపబోధ. ఇవే కదా శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఈ ఐదు ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా సర్వసాక్షి పరమేశ్వరుడు. సాక్షిత్వ ప్రత్యయావచ్ఛిన్న చైతన్యం సాక్షిట పరమేశ్వరుడు. ఆ సాక్షికి తెలియంది ఉంటుందా సర్వద్రష్ట. అందుకని సభలో శ్రీకృష్ణ స్వామి వారు లేరు, ఎవడు మాట్లాడాడో తెలుసు, ఎవడు మాట్లాడలేదో తెలుసు. పిచ్చివాడా, ధర్మాన్ని చెప్పడానికి సమర్థుడు ఒక్కడే ఒక్కడు మీ సభలో, అతనే మహానుభావుడు విదురుడు. నీకేముంది రా యోగ్యత, నువ్వు చదివింది ఊరికే అందరికీ పంచిపెట్టడానికి వచ్చావు, ఏదేదో చెలక పలుకులు చెబుతున్నావు. కృష్ణత్వేతత్కర్మ శుద్ధము చకార సుదుష్కరం తత్ర సభం సమేత్య యేన కృచ్ఛ్రాతు పాండవానుజ్జహార తథా ఆత్మానం నౌరివ సాగరౌఘాతు. ఆ తల్లి మా చెల్లెలు, పరమ పతివ్రత, ధర్మ నిర్ణయం కలది, పరమధార్మికురాలు కనుక నేను రక్షించానంటం లేదు. చూచారా, ఆమె పాండవులందరినీ రక్షించింది. ఈ మహా ఆపద నుంచి తనను తాను రక్షించుకొని పాండవులను రక్షించింది. ఏవిరా, మీ కర్ణుడేమన్నాడన్నారప్పుడు ఏమన్నాడు గుర్తుందా? నతే గతిర్విద్యతే యాజ్ఞసేని ప్రపంచ దాసీ ధార్తరాష్ట్రస్య వేష్మ పరాజిత పతయతే నసంతి అన్యూపతిం భామిని త్వం వృణీష్వ. ఓ ద్రౌపది, నీ భర్తలు లేరు, దాసులైనారు, ఓడిపోయినారు, వ్యర్థులైనారు, చచ్చు నువ్వుల్లాగా. ఇంకనైనా జూదాలాడి నిన్నులా అవమాన పాలు చేయకుండా ఉండే మంచి భర్తను ఈ మొత్తంలో ఏరుకోమన్నట్ట వాడు కర్ణుడు. ఏమిరా ఈ మాట మీ కర్ణుడు అనలేదా? యో భీభత్సోరు హృదయే ప్రోత ఆసీత్, కడుపులో దిగి మేకులాగా త్రేణుపుకు వస్తున్నది కర్ణుడి మాట మా సవ్యసాచికి. కృష్ణాజిన్నాన్ని పరిధత్సమానాన్ దుశ్శాసన కటుకాను యాని అభషతు ఏతే సర్వే సండతిలా వినష్టా క్షయంగత నరకము దీర్ఘకాలము. ద్రౌపది, నీ భర్తలంతా నశించారు, వ్యర్థులైపోయినారు, చచ్చుదద్దమ్మలైనారు. పకపక నవ్వాట, పశువారి పిలిచాట, గౌర్ గౌర్ గౌరు అని. పశువు అని పిలవటం అంటే పశువుకు ఒక భర్త లేదు, నువ్వు అలాంటి దానివని. గాంధార రాజస్సుకు నిన్ను కృత్య యదబ్రవీత్ జూతకాలే సపార్థం పరాజితో నందన కింతమాస్తి కృష్ణయాత్వం దివ్యమై అద్దసేన్యా. చూసారా, పరమాత్మ యొక్క హృదయంలో అందరి మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి సర్వసాక్షి కనుక. శకునిగాడు ఏమన్నాడురా, ధర్మరాజు ఓడిపోయినారంటే నీకింకేముందయ్యా, నీ పెళ్ళాం ఆ ద్రౌపదిని పందెంలో పెట్టు, పందెం వేయి అనలే శకుని. సంజయ, నేను అబద్ధాలు చెప్పానంటావా? జానాసిత్వం సర్వమేవ ద్యూతేయేతతు గర్హ్యమేవం యథోక్తం. విన్నావా? వచ్చి తీయని పలుకులు చెప్పావు మాకు. ఆ రాజు నెయ్యము గారామును చెప్పదీవు కడు తీపులుగా. సంజయ, నువ్వైనా నోరు విప్పో మాట అన్నావురా, నువ్వు కాదులే పెద్ద పెద్దవారు లేరు. అత్తరి భీష్మముఖ్యులకు
అచ్చటి వృద్ధ జనంబులెల్ల నోరెత్తక నిన్నకుండిరి మహేశ్వరు చిత్త మెరుంగకుంకి. రాజుగారి మొహమాటం ఇచ్చకం చౌకప్రియంగా ఉండాలి. రాజుగారు ఏం కోప్పడతారో ఏమనుకుంటారో నీ కర్మ కూడా అదేగా. అందుకే సంజయుడు కూడా దెబ్బలు తిన్నాడు యుద్ధరంగంలో. అంత వ్యాసానుగ్రహం పొంది ఉన్నా చేసిన వాడికి చేసినంత మహాదేవ ఎక్కువ దెబ్బలు తినలే అంటే ఎక్కువగా తప్పులు చేయలేదుగా. కానీ సభలో ఉండి తప్పులు జరిగినప్పుడు పరికిరాదని చెప్పాడా? చెప్పినవాడు ఒక్కడే. అత్తని వృద్ధ జల్లంబులెల్ల నోరెత్తక నిన్నకుంటిరి మహేశ్వరు చిత్త మెరుంగకుంకి. ఆయన తానొత్తి కుమారులంగినియ నోపడా. నీ గుడ్డిరాజు గారు ధృతరాష్ట్రుడు కొంచెం కల్పించుకొని కుమారులను చివాట్లు పెట్టలేడా? తానొత్తి కుమారులంగినియ నోపడా మాన్పగన్నా నా చిత్తమే కాదు లోకముల చిత్తములన్నీయు సంతసింపవే. నీ గుడ్డిరాజు ధృతరాష్ట్ర మహారాజు ఇది తప్పురా నాయన పనికిరాదు చీ మానేసై ఒక్క మాట అని గద్దించి ఆపి ఉంటే జూదంలో నేనే కాదు ఈ సమస్త ప్రజాలోకము యొక్క మనస్సు కూడా ఆనందం కలిగేది. అప్పుడు మీ రాజుగారు నోటి వెంట మాట రాలేదా? ఏరా విదురా సంజయ్ ఏం గెలిచాడురా ఏం గెలిచాడురా ఎగిరెగిరావే దిండు మీద కుర్చీలో తిట్టుల భోజి నట్టుల దుస్సేనుడు అదయాకృతి ముందల బట్టి ఎట్టువగా ఎట్టు సహించే మామ. పరాభవం జరిగింది ఎవరికి? కోడలికి. నీ కోడలైతే నీ తమ్ముడి కోడలైతే తిట్టుల భోజి ఇచ్చ వచ్చిన తిట్లన్నీ తిట్టారు. తిట్టుల భోజి ఆ కొలువు తేకువ బారలలోనికి ఇంటి తా అత్తుల దుస్సేనుడ జాగృతి ముందల బట్టి ఎడ్వగా ఎట్టు సహించే మామ. జుట్టు బట్టి ఏకవస్త్ర రజస్వల యోనిజాయిన ద్రౌపదిని లాక్కో వచ్చాడే మీ ప్రభు ఎలా సహించాడురా? అప్పుడు ఏమైనా మాట్లాడా? సతి ఎప్పుటెలుంగున గెట్టు లోర్చే. కోడలు బావురున సభలో దిక్కులేక బావురున ఏడిస్తే ఎలా సహించాడురా? ఇన్ని తెలియని వాడు ఈ పొట్టున సేమమారయగబంచుటకు ఎట్టుల నేర్చే చెప్పుమా. ఇప్పుడు చంపేస్తారేమో పాండవులని, కొడుకులకు ప్రమాదం వస్తుందని నీకు మంచి గుర్రాలు వేగం కలవి రథం తారుబోసింది కట్టించి తొందర పెట్టించి నిన్ను కూర్చోబెట్టి పంపించాడా మా క్షేమం అడగమని? ధర్మరాజు క్షేమమా భీముడు క్షేమమా? ఇదే ఈ నేర్పెక్కడొచ్చిందిరా? అప్పుడు తెలియని వాడికి పిచ్చివాడా మాటలతో ఏదో చేస్తే అక్కడేం నడవదన్నారు. ఏకహత్త ధర్మమర్థము యథావతు. అక్క విదురుడు మాట్లాడాడు. అబ్బాయి సరే ఇవి ఎట్లాగో జరిగింది అయింది అట్లా ఉంచు. జానాసిత్వము సంజయ వాక్యమేతం. ఈ జరిగిన రగడంతా నీకు తెలియంది కాదు. స్వయంతు అహం ప్రార్థయే తత్ర గంతుం సమాధాతు కార్యమే తదు విపన్నము. సంకటమై ఈనాడు లోకానికి ప్రమాదకరమై చిక్కులోబడ్డ ఈ కార్యాన్ని సర్దుబాటు చెయ్యటానికి నేనే స్వయంగా హస్తినానగరానికి రాదలుచుకున్నా. అయినను పోయి రావలదు హస్తినకు. తప్పకుండా వెళ్ళి రావాలి.
అహాపయిత్వా యది పాండవార్థం శమం కురుణామపి చేక్షకేయం. పాండవుల రాజ్యభాగానికి ఇబ్బంది లేకుండా కౌరవ వినాశం కాకుండా శాంతిని సంధి సంధానాన్ని జరపటం నా చాతనైనదా? పుణ్యం చ మే స్యాత్. మహాపుణ్యం కలుగుతుంది నాకు. భగవంతుడికి పుణ్యమేమిటన్నారు? నా అనవాప్యం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. భూమిని నమ్ముకున్న రైతు ఉన్నాడండి. ఒక ఏడు పండుతుంది, ఒక ఏడు ఎండుతుంది, ఒక ఎప్పుడు సొక్క సైక్లోన్ వస్తుంది, ఒకప్పుడు పంట దిగుబడి ఒక బస్తా అనుకుంటే 14 బస్తాలు వస్తాయి, 34 బస్తాలంటే 3 వస్తాయి ఒక ఏడు. భూమిని నమ్ముకున్న అన్నదాత అయిన రైతు ఎప్పుడూ కూడా భూమిని వదలడు. అతనికి లాభనష్టాలతో పని లేదు, తన పనే తాను. లోకంలో దృష్టాంతానికి హెచ్చు తగ్గులు లేవు. పరమేశ్వరుడు ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటాడు. ఎందుకని? ఆయన్ని చూసి మీరు చేస్తారని. పొందాల్సింది లేదు, వద్దనేది లేదు. మనకు రావలసినవి ఉన్నాయి, అక్కర్లేని ఉన్నాయి. అదో 115 లిస్టు, ఇదో 115 లిస్టు. ఎప్పుడు అడిగి కాగితం ఇస్తే చాలు రాసేస్తాం. ఏమి లేవు పరమేశ్వరుడికి. సర్వసముడు, సర్వభూతముల యందు సమంగా ఉన్న వస్తువు నిర్దోషం హి సమం బ్రహ్మ. కుక్కలో, గంగిగోవులో, దోమలో, చీమలో, బ్రహ్మలో, అది పండితులు సమంగా చూస్తారంటే హైటు వెయిటు సమమని, ఆకలి సమమని, పొడుగు సమమని, రంగు సమమని, బాడీలు కాదు సమం అంటే ఆత్మ. కుక్కలో ఉన్నది ఆత్మ. మహాయోగులు భోంచేస్తూ ఉంటే కుక్క వస్తే దానికి కవళం పక్కన పెట్టి తాము తింటూ ఉంటారు. గజానన్ మహారాజ్ మహారాష్ట్ర దేశంలో మంచి పప్పండాలు దావత్తులు ఇచ్చారు. పెద్ద పెద్ద శ్రీమంతులు వచ్చారు. ఓ శ్రీమంతుడి కుమార్తె రజస్వరైతే శాంతి చేశాడు. ఏం లేదు పెద్ద విశేషం. ఉన్నాయి డబ్బులు బాగా ఖర్చు పెట్టాడు. మంచి హాట్ స్వీట్ అన్నీ వేశారు. వాళ్ళు ఏం చేస్తారు, గొప్పవాళ్ళు ఎప్పుడూ సగం తింటారు సగం పారేయాలి. ఇవన్నీ వాకిట్లో పడేస్తూ ఉంటే గజానన్ మహారాజు వచ్చారు. దిగంబరి గం గం గజానన్ అనేవారు వచ్చి పప్పుకు పప్పు, అన్నం అన్నం, అన్నం పరబ్రహ్మ అన్నారు. అన్నీ తీసి ఒక కుప్ప పెట్టి ఈ అన్నం ఆ పప్పు తింటున్నారు. మహాపురుషులకు ఎంగిలి సొంగులు లేవండి. మహాయోగులని పేరు పెట్టుకుంటారు. బ్రేక్ఫాస్ట్లు, యాపిళ్ళు, ద్రాక్ష పండ్లు, ఈ తినే భోగాలకు అంతు ఉండదు. ఇవన్నీ తింటే ఇంద్రియ నిగ్రహం ఉంటుందా, మనస్సు పనిచేస్తుందా? ఇవన్నీ తింటే మన పని ఎట్లా ఉందో, మనకంటే 3 రెట్లు ఉంటుంది వారికి. ఇట్లా ఉంటారు యోగులు. పరబ్రహ్మ దర్శనం వారికి, సర్వత్రా బ్రహ్మ దర్శనమే. ఇందులో ఎంగిలి ఎక్కడుంది, ఉచ్ఛిష్టం ఎక్కడుంది? నువ్వు సెంటిమెంట్ పెట్టుకున్నావు. పిల్లవాడికి చూడండి, ఓ చాక్లెట్ ఇస్తే 5 పిల్లలు కొరుక్కోతున్నారు. వాడు కొరుక్కొని, వీడు కొరుక్కొని, వాడు కొరుక్కొని, వాళ్ళకి ఎంగిలి లేదు. కొంచెం సెంటిమెంటు పెరిగింది. కాకెంగిలు అంటాడు, గుడ్డ అడ్డం పెట్టి కొరికి సగం వాడు, కొంత సాటిస్ఫాక్షన్. ఇంకా కొంచెం సెన్సిటివ్ మైండ్ వస్తుంది, ఎన్ని చేశాడు అంటాడు. ఇందాక చాక్లెట్ తిన్నాడు, ఆ చేత్తో నీళ్ళు ఇచ్చాడు, నాకు పనికిరావంటాడు శిష్టాచార పరుడు. ఇంకా సెంటిమెంట్ ఎక్కువైపోయింది వీడికి. జ్ఞానికి ఏమి లేదు, సర్వత్రా సమభావం. మహాపురుషులకు హెచ్చు తగ్గులు లేవు. పొందవలసింది లేదు. లోకం కోసం జ్ఞాని ఉంటాడు. భగవంతుడి సంగతి ఏం చెప్పాలి? జ్ఞానీత్వాత్మైవ మే మతం. నేనే వస్తా, ఇంతమందిని రక్షిస్తే నాకు పుణ్యం కలుగుతుంది. నన్ను సరిగా చూచారా, నా మాట మన్నించారా, చెప్పింది ఆచరించారా, మనఃపూర్వకంగా విశ్వసించారా? మాంచ ప్రాప్తం కురవ పూజయేయు ధర్మారామం అర్ధవతీం అహింస్రాం. ఇదే ప్రతిజ్ఞ, కృష్ణ ప్రతిజ్ఞ. ఎప్పుడు నేను ఏమి చెప్పినా
అది పరమ ధర్మస్వరూపమే చెబుతా. హింస లేనిదే చెబుతా. జగత్తు కావలసింది చెబుతా. అందుకనే మహాత్మనాం వచ సత్యం క్వచిత్ ఆచరితం పునః. మహాపురుషుల యొక్క ఆజ్ఞ ఉపదేశం మాట ఎప్పుడూ సత్యం. ఆచరణ వారు సర్వస్వతంత్రులు. ఒకప్పుడే మనం ఆచరణ పెట్టుకోవాలి. హితమైన మాట చెబుతా, ధర్మయుక్తం చెబుతా, పక్షపాతరహితంగా చెబుతా. నన్ను సరిగా చూచారా క్షేమం పొందుతారు. వినరనుకో కాలుని దుండపోతు మెడగంటల చప్పుడలోన కాలుని దుండపోతు మెడగంటల చప్పుడుగాక సంధి వాక్యాలకు వీణులొగ్గుదురటయ్యా. మదంధులు కౌరవులు గుండెగాలమై ఆలముదా పురించే దొరలంతరికి కురు చక్రవర్తికి కాలముదా పురించే కలకాలము నిల్చునే మాయ సంపద అంటాడు కాయలు. చూడండి, మంచి మాట విన్నారా బాగుపడతారు. లేదు, మా భీమయ్య గదాదండం లేదా, అర్జునుడి గాంధీవం లేదా, పరాశక్తాను ధార్తరాష్ట్రముశ్చ విద్ధి ప్రదహ్యమానాను కర్మణాస్వేన పాపాను. వాళ్ళు వాళ్ళ సొంతంగా సంపాదించుకున్న దుష్కర్మ దోషం చేత నశిస్తారు. యజ్ఞంలో పశు విసర్జనం చేయటానికి ప్రోక్షణం అని చేస్తారు, ఈ మేకను ప్రోక్షణ అని. మహారణరంగ యజ్ఞంలో భీమ అర్జునుల చేత కోదండ గదాదండములతో ప్రోక్షించబడ్డ వాళ్లనుగా తెలుసుకోమన్నారు. పరాజితం పాండవేయముస్తు రౌద్ర రూక్ష భాషతే ధర్తరాష్ట్ర గదాహస్త భీమసేన తరస్వీ అప్రమత్త దుర్యోధనము స్మరయితాగి కాలే. జూతంలో ఓడిపోయినప్పుడు కృష్ణాజనాలు కట్టుకొని అరణ్యాలకు ప్రయాణమవుతున్న దీనాతి దీనులైన ఋషివేషాలు ధరించిన పాండవేయులను చూచి పకపక నవ్వి కులికి అభినయించి వికారాలు చేశాడే మీ దుర్యోధనుడు, సజ్జయా ఉన్నావుగా అక్కడ, నేను లేనుగా నాకు తెలుసు. వాడేం చెబుతాడండి, రెండు గుడ్లు అప్పచెప్పాడు. ఆట మాట రాదు సజ్జయుడి. ఇవి వాణ్ణి తొడలు విరక్కొట్టి కింద పడినప్పుడు కాలితో తల తన్ని మా భీమయ్య అన్నీ గుర్తు చేస్తారన్నారు. కాబట్టి చేయించిన వాడు కృష్ణయ్య. ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశక్షౌఘిణీపతి అయి సర్వవిధంబులంచడి దురాపంబైన నీచత్వముందే రాజరాజు తన్నం పాటియే. ధర్మరాజు గోడ పెడతాడు. సర్వభూతాలని సమస్త ప్రజలని పరిపాలించిన మహారాజురా, పడిపోయినాడు వాడి దుష్కర్మ వలన కాలితో తన్నటం తలకాయి ధర్మమా నాయన, ఆగరా భీమా అన్నట్టు. ఇక్కడ తమాషా చెప్పమంటారా? రెండు సార్లు తన్నిన తర్వాత మూడోసారి వద్దులేరా అన్నట్టు ఈ పెద్ద మనిషి. చాలా బాగుంటుంది బా, ఇదే ధర్మసూక్ష్మాలు తమాషా. అప్పుడు స్వామివారు అడిగారట, శ్రీకృష్ణస్వామివారు, బావా రెండుసార్లు తంతే అట్లాగే ఊరుకొని మూడోసారి అన్నావు. చాలా కష్టాలు పడ్డాడు, వాణ్ణే వాడు హింసించాడు. ధర్మమో పుణ్యమో పాపమో వాడి తృప్తి కలుగ్గా కాని ఊరుకున్నానన్నారు. అందుకే నేను ఊరుకున్నా. ఇద్దరూ దొంగలేరండి.
భగవంతుడి విచిత్రం, ధర్మం యొక్క ధర్మానికి ఫలమిచ్చేవాడు. అయినా సంజయ నేను వస్తాను పదమన్నాడు. అయ్యా అందరికీ నమస్కారాలన్నాడు సంజయుడు. ధర్మరాజా వెళుతున్న అనక భవద్బలంబున ఆపద ఇంచుకలేక పాండునందనులు నిజానుబంధ సహితంబు సుఖస్థితి నున్నవారు. మా పెద్దండి గారికి చెప్పమన్నారు, నీ ఆశీర్వచన ప్రభావం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ గడిచి పరివారంతో సుఖంగా అక్షౌహిణీల సైన్యంతో వచ్చి ఉన్నారు. సజ్జనకుని రాజ్య పీఠమున సమ్మదమంతగా నిలిపి శైశవంబున ప్రభుత్వమిచ్చి తగ ప్రోచితి వారల విశ్రుతంబుగన్. మా నాన్నగారు పోయిన తర్వాత మా మీద నువ్వు గారాబు ప్రేమ చూపించి చిన్నతనంలోనే నాకు యువరాజ పట్టాభిషేకం చేసి రక్షించావని మా పెద్దండికి చెప్పమన్నారు. సంజయుడంటాడయ్యా ఏవేవో మాట్లాడా ఇక్కడ, నా మనసహ అభిషంగాత్, నన్ను క్షమించండి, మనస్సుతో అనాలని అనలే, డ్యూటీగా అన్నా. ఏం చెయ్యాలి, మీరు దయాశాలులు, ధర్మస్వరూపులు, ప్రభువులు, నా ఎందు కోహ అదేమిట్టా అట్లా అంటావు? ఇక్కడికి రావాలంటే నువ్వే రావాలి, లేదా ఆ విదురుడే రావాలి. మరొకరికి వచ్చే హక్కు అధికారం అవకాశం లేదు. మాకు ఆప్త స్నేహితుడివిరా, మాకు నమ్మకమైన వాడివి, నీ మీద మాకు వేరభిప్రాయం ఉన్నదా నాయన? ఓ నీ రాక మాకు ఆనందం అన్నాడు అజాత శత్రువు. బయలుదేరాడు, చప్పున వెళ్ళాడు. ఎక్కడికి? హస్తినాపురం. సంజయుడు ఆజ్ఞ తీసుకొని ద్వారపాలకుడికి చెప్పాడు. ఉపప్లావ్యం నుంచి పాండవుల దగ్గరికి వెళ్ళిన దూత అయిన సంజయుడు వచ్చాడు, ద్వారంలో నిలిచాడు. తమ ఆజ్ఞను ఎదురుతూ సంజయుడు వచ్చాడా? అరే రే, వాడికి ద్వారంలో ఆపటమేమిట్రా, ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు సర్వసమర్థుడిగా ఉన్నా, మాట్లాడాలి, లోపలికి రమ్మన్నారు. వెళ్ళి సింహాసనం మీద కూర్చొని ఉన్న ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కరించాడు. సంజయోయం భూమిపతే నమస్తే. నమస్తే, స్వాగతం. అన్నీ భారతంలో మాట్లాడలేనండి, ఏవో అప్యుడేట్ మోడల్ మాటలు అనుకుంటారు, పొరపాటు. సంజయోగం భూమిపతే నమస్తే. ప్రాప్తోస్మి గత్వా నరదేవ పాండవానా అభివాద్య త్వాం పాండవ మనస్వి యుధిష్ఠిర కుశలం చాన్వ పృచ్ఛతు. పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చారు, పాండవులు కుశలంగా ఉన్నారు. ఆ ధర్మప్రభువు పరివారంతో నీ పాదాబ్జాలకు నమస్కరించి నిన్ను క్షేమం అడిగాడు. అయినా అంతా బాగున్నారా? ధర్మనిచ్చుడైన పాండర్మరాజు ఎట్లా ఉంది? దేవర పంపగాజని యుధిష్ఠిరునింగని వచ్చినాదా, ఆ భూవిభుడు అప్రమేయ గుణ పూజ్యుడు మీకు నమస్కరించే సంభావన చేసి నన్ను ఇతది బంధుజనంబునెల్ల తల్చే. మిమ్మల్ని కూడా అడిగాడు, క్షేమం అడిగాడు. మీరు పంపగా వెళ్ళొచ్చారు. ధర్మజునకు భోగంబులు ధర్మమునట్లు ఇంపుగావు. వీడ వేడి దెబ్బలు తినున్నాడు కదండి, తప్పులు కక్కేశాడు నాలుగు మాటలు. ధర్మజునకు భోగంబులు ధర్మమునట్లు ఇంపుగావు. ఆయనకు ప్రియమైనది ధర్మం, భోగాలు ఐశ్వర్యాలు కావు. ధర్మంబులలో నిర్మల బుద్ధి నహింసకు కూర్మిగడు గలడు అతండు కురువంశనిధి. ధర్మంలో పరమధర్మం అహింస అని గుర్తించాడు. ఎట్లా ఉన్నాడు? ఏం చెప్పమంటావు? మానుష శక్తి ఎల్లడు సమంచిత దైవమయుడు నీపైన నతండు పుణ్యమును పాపము పెట్టినవాడు నీవు. నీ సూను వశంబు గాని ఒక చొప్పు తలంపవు
కర్ణ సౌబలాధీనము కార్య నిశ్చయము తెల్లము నీ మతమొప్పదేనియు. మంచి చెడ్డలు నీ మీద పెట్టాడు, పిల్లి మెళ్ళలో గంట కట్టినట్లు. ఇహ నువ్వు చూసుకో రాజా, నీ పరిస్థితి ఎట్లా ఉంది? కొడుకుల గానరే నృపులు అకుంఠిత శౌర్యుల. గొప్ప ప్రయోజకులైన కొడుకుల్ని తండ్రులు కనలేదయ్యా, నువ్వేనా కన్నది? కొడుకుల గానరే నృపుల కుంఠిత తేజుల నిందు ఇమ్మెయిల్ చెడు తెరువైన చో తగవు చెప్పక ఒప్పదికించి చూతురే పుడమి జల్లంబులెల్ల నిను బ్రువ్వగ తిట్టగ మించునుంకి నొచ్చడు మది ఎప్పుడు చెవులు చీములు గట్టెను గౌరవేశ్వర. ప్రపంచంలో ఉన్న ప్రతి మొగ ఆడ పసిపిల్లవాడు పెద్దవాడు నిన్ను తిట్టని వాళ్ళు లేడన్నారు. నువ్వు వినవాయి, వినేది మేమాయి, వింటూ ఉంటే మనస్సంతా పాడైపోయి చెవులు నీ తూట్లు పడ్డాయి, చిల్లులు పడ్డాయి. పుడమి జనంబులెల్ల నిన్ను బ్రువ్వగా తిట్టగా వించునుంకి నొచ్చడు మది. అయ్యో, ఎప్పుడు చెవులు చీములు గట్టవే కౌరవేశ్వర. అన్నయము పుట్టే చూదమునా. ఏమిట్రా అన్నాడు. ఏమిటి ఏమిటి, నువ్వేగా శంకుస్థాపన చేశావు చూడడానికి? అన్నయము పుట్టే చూదమునా. పోని ఆడారు చూదం. నువ్వేవైనా చివాట్లు పెట్టి కొడుకుల్ని మరణించవచ్చుగా. అప్పుడు ఎంతయు చిచ్చు పెట్టి కాల్చిన ఎదియా నీ ఉపేక్షయా. కానీ 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 ఏం చూశావు? ఏమన్నా తొడికాడా మహానుభావుడు వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి. తోక కూడా దాడిచ్చని పులిట ఆయన, తిక్కన గారి మాట. మెత్తని పులి జూలో కనపడ్డది కదా అని జూళ్ళు లాగితే ఏం చేస్తుంది? మెత్తగానే ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మెత్తని పులి ధర్మసూతి ఎల్లవారలు అధర్మము నీపై పెట్టునంతకు వినడును కానడు. అందరు నిన్ను బాగా తిట్టిపోసేదాకా పలకడు వినడు ఉలకడు. పిదప ప్రజాభిమానం పూర్తిగా తమ వైపు నిలిచింది, ధర్మం తన వైపు నిలిచింది, ధూర్తుల అధర్మం పాపం పండింది అనుకున్నాడా? నీకును నాకు మరల్ప శక్యమే. ఆయన కన్నెర్ర చేసి దిగారంటే నీ చేత కాదు, నా చేత కాదు. మహారాజా, చాలా దూర ప్రయాణం చేసి వచ్చా, శ్రమగా ఉంది శరీరం అంతా, కొంచెం విశ్రాంతి అవసరము. ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని నీ మంత్రి హిత పురోహిత ఆప్త బంధు శ్రేణుల్లో అందరి ముందు నేను రేపు సభారంగంలో చెబుతా ఏ మాట వెళ్ళి రానివ్వమన్నాడు. వీడు వచ్చిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నాడు, ఇప్పుడు పంపించడమే మంచిది అనుకున్నాడు. ఇంకెన్ని తిట్టు తిడతాడో, ఒక మంగళహారత ఒకటే అని పంపించి మనస్సు తాల్చగా నిద్ర పట్టక ఎంత ఏమవుతుందో ఏమిటో భయం. ఈ చిత్తశాంతి కోసం వెంటనే ఒక దూతను పంపించాడు విదురుణ్ణి పిలుచుకోరమ్మని. జాగ్రత్తో దహ్యమానస్య, నిద్ర పట్టక మెళుకువతో దహింపబడుతున్న చిత్తంతో బాధపడుతున్న నాకు నాలుగు మంచి మాటలు చెప్పరా అని విదురుణ్ణి అడిగితే విదురుడు నీతి చెబుతాడు. సంజయో విదుర ప్రాప్తో గర్హయిత్వాచ మాంగత అజాతశత్రోశ్వో వాక్యం సభా మధ్యే సవక్ష్యతి. సంజయుడు వచ్చి చెప్పి వెళ్ళిపోయినాడు, శ్రమగా ఉంది, రేపు సభారంగంలో మాట్లాడతాను నీతోనని. వచ్చిన దగ్గర నుంచి జరిగిన ప్రసంగం చూడబోతే అన్నీ మంగళహారతులే ఇచ్చాడు వాడు. పాండవులు అనుకూలించినట్టు అనిపించలే, వాసన పట్టాడు ధృతరాష్ట్రుడు. ఆ భయంతో తాపం కలిగి
నిదుర పట్టగా మహాపరితాపంలో ఉండి మనశ్శాంతి కోసం పరమధర్మాత్తుడైన విదురుణ్ణి పిలిపించాడు. సంజయుణ్ణి వెళ్ళమన్నాడు. మనం మనస్సు చికాగ్గా ఉంటే కొన్ని పనులు చేస్తాం. మనం అనుకుంటాం లౌకిక విషయాలతోటే మనశ్శాంతి వస్తుందని. మనశ్శాంతిని చెడగొట్టేవే ఇవి. దీన్నే మనం వాడుకుంటాం మనశ్శాంతికి. ధృతరాష్ట్రుడి అదృష్టం ఒకటి ఉంది. వాడికి ఏ చికాకు కలిగినా ఏ మనశ్శాంతి లేకపోయినా విదురుణ్ణో సంజయుణ్ణో పిలిచి వాళ్ళ బోధ వింటాడు. బోధ వినటం వల్ల మనశ్శాంతి ఎవడు పొందుతాడో వాడు కృతార్థుడవుతాడు. చెయ్యటం అంటారు వెనకటి జన్మ సంస్కారం. చేసిన దానికి అనుభవిస్తాడు. బోధ విన్నా బాధ విన్నా చేసింది ఎక్కడికి పోదు. చేసిన దాన్ని అనుభవిస్తాడు కానీ ఆ మనస్సు యొక్క నైర్మల్యం కలుగుతుంది సజ్జన బోధ వల్ల. అది ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి తేడా. వీడేం చేసేవాడు ఎప్పుడన్నా చికాకు వస్తే కర్ణుణ్ణి శకుణ్ణి పిలిచి వాళ్ళ దుర్బోధలు విని ఇంకా దుష్ప్రయత్నాలు చేసేవాడు. ఇంకా అసలే చెడి ఉన్న మనస్సును ఇంకా పాడు చేసుకోవడం. ఇది తేడా తండ్రి కొడుకుల మధ్య. విదురుడు వచ్చాడు, నమస్కరించాడు. వచ్చావా నాయన? సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్ళొచ్చాడురా. వచ్చిన దగ్గర నుంచి వాడి మాటలు చూడబోతే నా ఊరికే దూషించాడు. మానుష శక్తి వల్లడు సమంచేత దైవ మాయుడు నీపైనయతడు పుణ్యమును పాపము పెట్టిన వాడు నీవు నీసూను వశంబగాని ఒక చొప్పడ చెప్పవు. కర్ణ సంబలాధీనము కార్య నిశ్చయము. ఉన్నవన్నీ దూషణంతా చేసేశాడు. నీ మీద పెట్టాడు పుణ్యం పాపం ధర్మరాజు. నువ్వు నీ కొడుకు శకుని చెప్పినట్టు వింటావు. నువ్వు ఆయన్ని అతడు అడిగిన తరువాత నువ్వేం చెయ్యలేవు. ఏవేవో అన్నాడురా విదురా. నాయన నువ్వు ధర్మాత్తుడివి, నాకు కొంచెం జాగరణ నిద్ర పట్టడం లేదు. మనశ్శాంతి కలిగే మాటలు పుణ్యమైన ధర్మమైన మంచి విషయాలు చెప్పమన్నాడు. మనశ్శాంతి లేనివాడు మా భారతానికి రావాలి కానీ సినిమాకో రేసు పందాలకో మనశ్శాంతికి అది కాదు. సద్విషయం మీద మనశ్శాంతికి రావాలి. ఆయన ఒక్క మాట అడిగా, నిద్ర పట్టడం లేదా అన్నాడు. నిద్ర పట్టని వాళ్ళు లిస్ట్ ఇస్తా, అందులో నువ్వు పడ్డావేమో చూసుకోమన్నాడు. అభియుక్తం బలవత దుర్బలము హీన సాధనం హృతస్వం కామినం చోరం ఆభిశంతి ప్రజాగరాహ. నిద్ర పట్టని వాళ్ళు ఎవరంటే తాను బలహీనుడై సాధనము లేక పరమ బలవంతుడైన గొప్పవాడితో కయ్యం పెట్టుకున్నవాడికి నిద్ర పట్టదన్నాడు. తన ధనమంతా పోగొట్టుకున్నవాడికి నిద్ర పట్టదు. కామం పెరిగిపోయి కామాత్ముడై ఉన్నవాడికి నిద్ర పట్టదు. దొంగ కూడా నిద్ర పట్టదన్నాడు. నువ్వు చూసుకో, కామివా దొంగవా, ఈ దోషాల్లో నీకేం పట్టలేదు కదా. కచ్చితున్న పరవిత్తే శుకృధ్యన్న పరితప్యసే. పరద్రవ్యాల ఆపోషణ పట్టాలననే దురుద్దేశంలో నీ మనస్సు పరగెత్తడం లేదు కదా. మహారాజా అంటే ఏమంటాడు నాయన? నీ యొక్క ధర్మమైన శాంతికరమైన పుణ్యమైన మాటలు వినదలిచానురా తండ్రి. మా ఈ రాజర్ష వంశంలో మహాతత్వజ్ఞుడవు నీవేనందా. యమధర్మరాజు విదురుడంటే అప్పుడు చెబుతున్నాడు,
రాజా లక్షణ సంపన్న త్రైలోక్యస్య అధిపో భవేత్ ప్రేష్యః తే ప్రేషితశ్చైవ ధృతరాష్ట్ర యుధిష్ఠిరః. నీ తమ్ముని కొడుకు పెద్దవాడు రంజనశీలుడు సర్వలక్షణ సంపన్నుడు ముల్లోకాలకు కూడా అధిపతి కాదగినవాడు. నీకు చెప్పు చేతల్లో ఉండే విధేయుడు వినయం కలవాడు ఆ యుధిష్ఠిరుడు. రాజా, వాణ్ణి నువ్వు అడవులకు పంపావు, మనశ్శాంతికి ఇంకేముంటుంది శాంతి? విపరీతశ్చ తత్వం భాగధేయే న సమ్మత అర్చితం ప్రత్యయ ప్రక్షయచైవ. నీవు అదృష్టహీనుడు, రాజ్యాధిపత్యానికి అనర్హుడు, యోగ్యత లేనివాడివి. నేత్రములు లేవు గనక నీకు రాజ్యాధికారం లేదు. వైషమ్యం లేని దివ్య స్వభావం, దయ, సద్గుణములు, ధర్మ ప్రవృత్తి కలిగిన నీ కుమారుడు యుధిష్ఠిరుడు నీవు గురువు అనే భావంతో నీ యందు భారముంచి ఎన్ని బాధలైనా పడ్డాడు. నువ్వు చూడబోతే దుర్యోధనుడు శకుని కర్రుల మీద పెత్తనమిచ్చి, పేనుకు పెత్తనమిచ్చి తల మీద పెట్టుకొని జుట్టు పెరగాలంటే పెరుగుతుందా? నీ పని అంతే. ఆత్మజ్ఞానం ఇవే విదుర నీతులండి. చక్కని దృఢమైన ప్రయత్నం, సుఖదుఖాలని సహించగలిగి ఉండటం, ధర్మమందే నిత్యమైన బుద్ధి ఉండటం, ఈ దివ్యమైన సంపద ఎవణ్ణి కార్యముల నుంచి మరణించదో వాడు సర్వసమర్థుడు, పండితుడు అని పేరు. పండానామ జ్ఞానం వివేకి. కష్టసుఖాలు రావచ్చు, కకృతి పనులు చేయకూడదు. సుఖదుఖాలు కలగచ్చు, ధీరత్వం పోకూడదు. అది జ్ఞాన లక్షణం. ప్రశస్తములైన పనులు చెయ్యాలి, శాస్త్రము నిషేధించిన పనులు చేయకూడదు. ఆస్తికుడై ఉండాలి, పరలోక వేద ధర్మ దేవ విశ్వాసం ఉండాలి, శ్రద్ధ గలవాడే ఉండాలి. ఇది జ్ఞాని. జ్ఞానంటే పది మందికి చెప్పడం పాండిత్యం కాదు. కోపం కానీ, సంతోషం కానీ, గర్వం కానీ ఎవడికైతే తననేదో గొప్పగా చూసుకోవటం బడాయి, గర్రన ఉంటాడు ఒకడు. ఈ దుర్లక్షణాలు ఎవణ్ణి పురుషార్థాల నుంచి తొలగించవో, వీటి వల్ల ఎవడు వక్రమైన పనులు చెయ్యడో అతడు వివేకి. చేసిన పని తెలియాలట కానీ ఇతరులకు చెయ్యబోయే పని ఎప్పుడు తెలియకూడదు. ఇది రాజనీతి. ఇందులో మానవనీతి, లోకనీతి, ధర్మనీతి, వేదాంతం, రాజనీతి ఇన్ని ఉన్నాయి ఈ విదుర వాక్యములయందు. హెచ్చు తగ్గులు, బల అబలాలు, తను చెయ్య పని చేసిన పని నుంచి తనని ఏమీ తప్పించవు. మిన్ను మీద పడ్డా చేసే పని చేస్తాడు. కామం కంటే పురుషార్థమైన అర్ధపురుషార్థాన్ని కోరుతాడు. యథాశక్తిగా చెయ్యదలుస్తాడు, యథాశక్తిగా చేస్తాడు. కొంతమంది శక్తికి మించింది చేద్దాం అనుకుంటారు, ఏమీ చేయలేరు. ఇంకా ఉత్తమ లక్షణం చెబుతున్నారు. క్షిప్రం విజానాతి చిరము శృణోతి విజ్ఞాయ చ అర్థం భజతే న కామాత్ న అసంపృష్టగా వ్యుపయుంక్తే పరార్థే తతు ప్రజ్ఞానం ప్రథమం పండితస్య. వివేకం గలవాడికి మొదటి లక్షణం చెబుతానన్నాడు. ఇది విద్యార్థికి పనికొస్తుంది, తత్వజిజ్ఞాస గలవాడికి పనికొస్తుంది,
గృహస్థుకు పనికొస్తుంది. అందరికీ పనికొచ్చే కామన్ నీతి. క్షిప్రం విజానాతి, చెప్పిన దాన్ని చప్పున తెలుసుకోవాలి. ఎంతో బుద్ధిశక్తి ఉంటే కానీ తెలుసుకోలేం. కొంతమంది సూక్ష్మంగా తెలుసుకుంటారు, మనకు తెలిసి వచ్చిపోయిందంటాడు. ఏమురా పన పనస వచ్చిందా అంటే వచ్చిపోయింది అన్నాడు. విన్నాడు తెలిసింది, విన్నాను తెలిసింది కదా అని లేచిపోయినాడు, అది పోయింది. అందుకని ఏం చేయాలి? చిరము శృణోతి, చిరకాలం వింటూనే ఉండాలి. తెలిసింది కూడా వినాలి. తెలిసింది ఎందుకు వినాలి? గట్టి పట్టడానికి. వచ్చిన పన్నాలు ఎందుకయ్యా ఆవృత్తి చెప్పడం? గట్టి పట్టడానికి. రాంది ఎందుకయ్యా చదవటం? రాబట్టడానికి. ముందెందుకయ్యా వినటం? నేర్చుకోవటానికి. అట్లాగే మనకు తెలియని విషయాలు కొంతమంది చెబుతారు, తెలుసుకోవాలి. తెలుసుకోగానే వదిలిపెట్టకు, ఇంకా వింటూ ఉండాలి, ఇంకా సందేహాలు అడగాలి. బాగా తెలుసుకొని అప్పుడు చెయ్యాలి ఏ పని చేసినా. కొంతమంది తెలియటం దాకా ఆగరు, తోచింది చేసేస్తుంటారు. నచ అసంపృష్ట వ్యపయుంతే పరార్థే, ఇతరుడి విషయంగా అడగనిదే అనవసరంగా చెప్పరు. నా పృష్ట కశ్యచిద్ బ్రూయాత్, మీ అందరికీ మేము పంచిపెడుతున్నామంటే అది తెలివి తక్కువ మాట. నీకు ఆర్తి ఉంటే నేను చెప్పాలి, నీకు ఆర్తి కావాలని కోరిక ఉండాలి. ఊరికే పంచిపెట్టేది పులిహారా దద్దోజనమా? ఊరికే పంచిపెడితే అది చీప్ మార్కెట్ అన్నమాట. కాబట్టి దానికి విలువను సంపాదించాలంటే నా అభక్తాయ నా అశిష్యాయ కదాచన, గీతాశాస్త్రంలో కూడా చెప్పారు, అందరికీ గీత చెప్పమని చెప్పలే. అడిగినవాడు, యోగ్యుడైన వాడు, అధికారి అయిన వాడు, సరి అయిన విశ్వాసం గలవాడు, వాడికే చెప్పాలి ఈ శాస్త్రం. స్వామి అర్జునుడికి చెబుతూ గీతలో చివర చెప్పారు. అది మనం ఏం లెక్క చెయ్యం, ఓ చెప్పేస్తున్నామని. ఇది పండిత లక్షణం కాదన్నారు. తతు ప్రజ్ఞానం ప్రథమం పండితస్య, వివేకం గలవాడు ఎవడరా అంటే మొదటి గుర్తిదన్నారు. ఇంకా ఉత్తమ లక్షణాలు చెబుతున్నారు. ఇవన్నీ ధర్మరాజులో ఉన్నాయని కథా సందర్భం. ఇవి మనం సంపాదించుకోవాలని మనకు సందేశం. ఇవి ఎవడికి లేదో వాడు పండితుడు కాడని లోక వ్యవహారం. నువ్వు పొందలేనిది పొందకూడదాన్ని ఎప్పుడూ నువ్వు కోరకూడదు. దాని టైం వచ్చింది, అది నశించిపోయింది, దాన్ని గురించి ఎప్పుడు ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తే వస్తుందా? ఆపద వచ్చింది, మోహపడద్దు. టైం వచ్చింది, దాని పని చేసింది. వర్షం వస్తుంది అనుకున్నాను ఇందాక, మనం ఏడుస్తూ కూర్చుంటే అది అవుతుందా? దాని టైము అది వస్తుంది. బాగా నిశ్చయించి కానీ ఏ పని చేయకూడదు. ఒక పని చేస్తే అందులో నువ్వు దూరకూడదు. ఓ పని చేస్తే దాంట్లో దూరితే ఏమైంది తెలుసా? చెడిపోతే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. ఎత్రే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష. ట్రీట్మెంట్ ఇచ్చాడు బాగా శ్రద్ధగా, చాలా దగ్గర రిలేటివ్ ఆయన, బతికించాలని కోరిక, లక్షల రూపాయలు పెట్టారు పేషెంట్ తరఫు వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ తెచ్చారు, అమెరికాలోనే వైద్యం జరిగింది, వాడు చచ్చి కూర్చున్నాడు. ఈ డాక్టర్ గారు ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ వాడు ప్రాక్టీస్ చేయక్కల. డాక్టర్కి ధీరత్వం ఎక్కువ ఉండాలి. ఒక ఆయన్ని తెచ్చారు, పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, వాడికి ఎక్కేళ్ళు వస్తున్నాయి. డాక్టర్ గారు ఎక్కేళ్ళు వస్తే నేనేం చేయాలన్నట్టు గేడిచావులే, వాడు ముందే చచ్చాడు.
ఈ మాట వినగానే చచ్చాడు వాడు. ఇంకో 2 గంటలు బతికే వాడే పాపం. కాబట్టి బాగా ఓర్పు, సహనం, ధీరత్వం ఉండాలి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు లెక్క పెట్టుకుంటే నువ్వు పని చేయలేవు. కాలమును వ్యర్థం చేయకూడదు. క్షణశ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేది. క్షణం ఒక యుగంగా, పైసా ఒక 1000 రూపాయలలాగా సంపాదించేటప్పుడు అది రెండూ సంపాదించుకోవాలి. విద్యార్థిగా ఉండి డబ్బు సంపాదన, డబ్బు సంపాదించేటప్పుడు విద్యార్థి, ఇది ఉల్టా సీదా వ్యవహారం. పెద్దానికి ఒక నియమం ఉంది. అందుకే మనకు స్వామి చెబుతారు ఇక్కడ తెలంగాణ 20 విద్య 30 ధనం అన్నారు. 20 ఏళ్ళు వస్తే వాడి విద్య ఎంతో ఉన్నదానికి కొంచెం మెరుగు పెట్టుకోవటమే కానీ పెరగటం ఉండదు. కొత్త విద్య రాదు, శక్తి సరిపోతుంది. 30 ఏళ్ళు దాటితే అదే రకంగా ఆయన సంపాదన కూడా నడుస్తుంది. సీనియారిటీ మీద ప్రమోషన్ వచ్చి రిటైర్ అయ్యేప్పుడు 5000లో రిటైర్ కావచ్చు, అది వేరు. ఇంకా క్రమంగా అదే పద్ధతి. ఆ పోస్ట్లో వచ్చిన వాడు ఎవడైనా అట్టు చేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాలాన్ని వ్యర్థం చేయకూడదు. హితమైన మాట వినపడినప్పుడు దాని ఎందు దోషాలు వెతుకుతూ కూర్చుంటారు. దోషాలు వెతకడం మొదలు పెడితే నీ జీవితం అంతా దుష్టచరిత్రతో గడిచినట్టే. చెప్పిన మంచి మాట తీసుకో, చెడ్డ మాట ఉంటే ఆయనకి వదిలేసిపో. మంచి వదిలేసి చెడ్డ పట్టుకోవడం. భారతం అంతా విన్నామండి, పెళ్లి కాకుండానే కుంతి కుమారుణ్ణి కన్నది, ఇదే నీకు కావాల్సింది. ఎన్నో ధర్మాలుంటే ఒక్క ధర్మం నీ బుర్రకెక్కడా? ఒక్క ధర్మం అండి. కాబట్టి మంచి కోరు, చెడు వదిలేసి. చెడు లేనిది ప్రపంచం లేదురా అన్నారు. ఎందుకని? సత్యము అసత్యంతో ఈ బ్రహ్మాండం ఉన్నది. ఏది సత్యం, ఏది అసత్యం? సత్యం ఆత్మ జీవుడు, అసత్యం శరీరం. అసత్యాన్ని వదిలేస్తే ఏముంది? గాల్లో ఉంటాడు వాడు. సంధ్యావందనం చేస్తాడా? భజన చేస్తాడా? పురాణ శ్రవణం చేస్తాడా? అందుకనే దయ్యాలు చూడండి, ఎవరినో పట్టుకొని కానీ ఏం చేయలేవు. వాడి బాడీ లేదు, బాడీ చాలా అవసరం. అందుకనే పరకాయ ప్రవేశం చేసిన బాడీ జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఆ బాడీ కాస్త క్లోజ్ చేశారంటే వీడు అక్కడే పడి ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడో అక్కడే. శంకర భగవత్పాదులకు కూడా ఆ కరం తగలబడిపోయింది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరాబలంబం అంటే లక్ష్మీ నృసింహ అనుగ్రహంతో ఆ చెయ్యి వచ్చేసింది వెంటనే. కనుక శరీరం చాలా అవసరం. శరీరం అసత్యం, అది ఆత్మ సత్యం, శరీరం అసత్యం. కాబట్టి అసత్యం లేని సత్యం అంటూ జగత్తులో ఉండదండి. అది వెతికితే వెర్రితనం అన్నారు. ఈ రెండూ కలిసే ఉన్నాయి జగత్తులో. అందుకని హితమైన మాటను వెతుక్కొని మనస్సులో పెట్టుకోవాలి, అహితాన్ని వదిలేసేయాలి. నిన్నెవరో పెద్దగా పొగిడారు, గౌరవించారు, పెద్ద బహుమతి అవార్డు ఇచ్చారు, నువ్వు పొంగిపోయి తలకాయ ఎగరేసి నా అంతవాడు ఉన్నాడా అంటే నాశనం అయిపోతావు. అవార్డులు రివార్డులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఏవో అవసరం వచ్చినప్పుడు, దాని వాళ్ళు ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. కానీ నీ ఎందు నీకు నమ్మకం సంపాదించుకో. అవమానం చేశాడు ఎవడో అన్నాడు, నిన్ను విమర్శించాడు, దూషించాడు, వాడి బ్రెయిన్ అంతే నేరో మైండ్ అనుకో. నీ కోపం పెట్టుకొని, కసి పెట్టుకొని, దుఃఖపడి ఏడిచి అక్కర్లేదన్నా. ఎలా ఉండాలి? గంగా ప్రవాహం వల్ల నిర్మలంగా ఉండాలి నీ మనస్సు. పొంగదు, కృంగదు, వర్షాకాలంలో కూడా బురద రాదు. అది పండితుడి యొక్క లక్షణం. ప్రవృత్త వాక్ చిత్రకథ
ఊహావాను ప్రతిభనవాను ఆశుగ్రంథస్య వక్తాచ యః స పండిత ఉచ్యతే. శుభమైన మంగళకరమైన మధురమైన ప్రసంగం నేర్చినవాడు, చిత్రాతిచిత్రమైన మాటలు గలవాడు, ఊహాపోహలు గలవాడు, ఊహించగలవాడు, ఎంత విషయాన్నైనా ఏ సమయంలో ఏది చెప్పాలో తెలుసుకున్నవాడు, సమయానుకూల ప్రతిభానం చాలా గొప్పది. భగవద్ అనుగ్రహం ఉండాలి. తొందరగా గ్రంథాన్ని ప్రవచనం చేయగలవాడు, ఎంత గ్రంథమైనా చెప్పగలవాడు, అతడు పండితుడంటే. ఇలా ధర్మరాజును గురించి స్తుతి చేస్తున్నట్లుగా లోకానికి కావలసిన అనేక విషయాలు విదురుడు చెబుతాడు. నువ్వు చదివింది నీ బుద్ధికి అనుకూలంగా ఉండాలి, నీ బుద్ధి చదువుకు అనుకూలంగా ఉండాలి. సాధారణం అలా ఉండదు. మన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మనం చదివింది వేరు, మనం నడిచేది వేరు. తప్పన్నారు, ఆ రెండు ఉంటే విద్వద్ధర్మం కాదు. నువ్వు చెప్పింది, నువ్వు చదివింది, నీ బుద్ధికి విశ్వాసం ఉండాలి ముందు, లేకపోతే లోకవంచనే అది. నీ పాండిత్యం బుద్ధిని అనుసరించాలి, బుద్ధి శృతమును అనుసరించాలి. పెద్దల యొక్క నడవడి, మర్యాద, కట్టుబాటు తూసేయకూడదు. ఏమీ చదవకుండా బాగా పండితుళ్ళలాగా డాబ్ చేస్తాడో, దరిద్రుడై ధనవంతుళ్ళలాగా స్టైల్ కొడతాడు. ధనాలను ఏమీ పని చేయకుండా కోరుతాడు. వాణ్ణి ఏమనాలి, దీనికి ఉల్టా మూఢుడు అనాలి. పేదవాడి కోపం పెదిమల చేటన్నారు. ధనవంతుడు కోపిస్తే ఏదో చేస్తాడు, స్విచ్చో అదో ఇదో. ధనవంతుడు అనుగ్రహిస్తే ఏదో ఇంక్రిమెంటో, డబ్బో, ప్రజెంటేషనో ఇస్తాడు. రేపు దరిద్రుడు చేస్తే రెండు అనవసరం. కొంతమంది ఉన్నారు తమ సంగతి పట్టించుకోరు, ఎదటి వాడి కోసం యమ తిరుగుతారు. లోకోపకార పరాయణులు అనుకుంటారును. ఇంట్లో కొంపలో పిల్లలకు అన్నం కూడు ఉండదు. ఎవడికో సత్రంలో సర్వీస్ చేస్తానని పోతాడు. కొంపలో ఉండేవాడికి అన్నం పెట్టద్దు వదలు. వాడు ఒక అవివేకం నాడు. తనని నమ్ముకోని విశ్వాసం ఉన్న మిత్రుడు ఎందు అపకారం చేస్తాడు. మిత్రానికి ఎవడు ద్రోహం చేస్తాడో వాడు ఒక పరమ పాపన్నాడు. నిన్ను కోరని వారిని నువ్వు కోరటం, నిన్ను కోరి వెంటబడే వాళ్ళను నువ్వు తోలివేసేయటం చాలా దుర్లక్షణం. బలవంతుడితో శత్రుత్వం పెట్టుకోవటం, మిత్రుణ్ణి శత్రువుగా, శత్రుణ్ణి మిత్రువుగా తలుచుకోవటం చాలా అవివేకం అన్నారు. తొందరగా చెయ్యాలంటే కొంతమంది చూడండి, జాగు జాగు జాగు. ఒక పని చెయ్యాలంటే క్షిప్రకారి, స్వకార్య మధ్య కర్తవ్యం అని బుద్ధిమంతుల లక్షణం. రేపు చేయాల్సింది ఇవాళ్ళే జాగ్రత్త పడాలి. రేపనేది రావయ్యా చూద్దామంటే వీళ్ళు లేచేటప్పటికే రేపు వస్తుంది పోతుంది. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టని వాడు మూర్ఖుడు అన్నారు. రేపు వీడేళ్ళు ఏం తింటాడు? పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే నీ ప్రతి శుభకార్యంలో వాళ్ళు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటారు. అందుకే నాందీ శ్రాద్ధం. ప్రతి శుభకర్మకు ఒక పితృదేవతార్చన ఉంది ముందు. పెద్దలు పెరుమాళ్లకు పెట్టుకోరా అంటారు, అది తప్పదు. అది చెయ్యకుండా పనిచేశావో నీకు శుభాన్ని ఇవ్వదు. కనుక పితృదేవతలను ఆరాధించడం చాలా ముఖ్యమైన పని.
దేవతల్ని పూజించడు, మంచి హృదయం కలిగిన స్నేహితుడిని సంపాదించుకోడు. వీడేమంటారు? పరమ మూఢుడు అంటారు. ఏకము హన్యాతు నవో హన్యాతు ఇషుర్ముక్త ధనుష్మత బుద్ధికి బుద్ధిమతో సృష్ట హన్యాతు రాష్ట్రం సరాజకం. మంచి ధనుర్విద్యా పండితుడు బాగా లక్ష్యం చూచి ధనస్సు నుంచి బాణాన్ని వదిలితే అది సరిగా గురిగా వెళ్ళి తగిలితే వాడికి తాకితే ఒకడు చస్తే చస్తాడు లేకపోతే లేదు. కానీ మహాబుద్ధిమంతుడు కనుక ప్లాన్ వేశాడంటే ఈ బుద్ధి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభువులను ప్రజలను కూడా తుడిచేస్తుందన్నారు. బాణం కంటే గొప్పది బుద్ధి. నీ బుద్ధితోటే జగత్తంతా నడుస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు బుద్ధి అందే ప్రతిభాసిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి సవ్యంగా జాగ్రత్తగా ఉంటే మనం బాగుపడతాం. అందుకే రథం శరీరం అన్నారు, సారథి బుద్ధి అన్నారు. ఇంద్రియాణి చాస్య అశ్వాహ, గుర్రాలు ఇంద్రియాలన్నారు. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళతో నడిచింది, నాలుగో కాలు తీసుకెళ్ళి వీపు మీద పెట్టుకుంది. ఎందుకు ఒకటన్నా రెస్ట్గా ఉంటుంది. సారథి మెతగవాడైతే జరగబోయేది అది. కనుక సారథి అంటే ఎవరు? బుద్ధి. ఈ గుర్రాలు కనుక తప్పుడుదోవ పట్టి అనుకోండి రథం పట్టి కొడుతుంది. మరి తానెవ్వరు అసలు? రథిక ఆత్మానం రథినం విద్ధి, తాను రథికుడి కింద లెక్క. కాబట్టి బుద్ధి పరిశుద్ధంగా నిశ్చయంగా ఉంటే ఇంద్రియాలు కూడా చెప్పినట్టు వింటాయి. ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీము చతుర్భిర్వశే కురు పంచజిత్వా షడ్విదిత్వా సప్తహిత్వా సుఖీభవ. సుఖం ఎలా కలుగుతుంది? ఈ పని చేస్తే కలుగుతుందన్నారు. చూడండి, వ్యాసుల వారు గంభీరంగా ఏ శ్లోకాలు రాశారో వాటిని తిక్కన సోమయాజి గారు ఎక్కువ వివరించకుండా అట్లాగే అట్టబెట్టారు. కాబట్టి తెలుగు భారతం చదివితేనే మేం భారతం అంతా చదివినట్టు అనుకున్నవాడు వట్టి వెర్రివాడి కింద లెక్క. తెలుగులో చూపబడనివి, తెలుగులో వదిలినవి ఎన్నో గాంభీర్యాలు ఉన్నాయి మూలంలో. మూలం ప్రచారం తక్కువై భారతం మీద చాలా అపోహలు కూడా బయలుదేరినాయి. తిక్కన గారి తెలుగు చేత వినిపిస్తున్న ఒకటి రెండింట నిశ్చల యుక్తి చేసి మూటి నాలుగింట కడు వశములు చేసి ఏనిటిని గెలిచి ఆరింటి ఎరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధరుడు. తెలుగు బాగానే ఉంది. ఒకటి ఏకయ ద్వే వినిశ్చిత్య రెంటి నిశ్చయము చేసి నిశ్చల యుక్తి చేర్చి. ఒకటంటే ఏమిటి, రెండంటే ఏమిటి, అది తెలిస్తేగా. కాబట్టి తెలుగు భారతంతో సంపూర్ణం కాదు భారతం. ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి. ఒక పక్షం లోకపక్షం రాజనీతి, మరొక పక్షం అధ్యాత్మ విద్య. ఒకటితో రెండింటిని నిశ్చయం చెయ్యాలి. ఎలా? ఒకటి అంటే బుద్ధి. ఇందాక బుద్ధి చెప్పుకున్నాంగా, దాని కంటిన్యూషన్. బుద్ధికి ఎందుకయ్యా గొప్పతనం అంటే మనల్ని ముంచినా తేల్చినా బుద్ధే. ఎందుకురా ఈ పాడు పని చేసావు, అట్లా బుద్ధి పుట్టిందంటాడు. అంతేగా,
అని కేరా బుద్ధికి ఇచ్చేస్తాం. కాబట్టి ఆ బుద్ధిని కొంచెం మాలిష్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవటం మంచిది. అందుకే అన్నారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ మనస్సే నీకు సంసార బంధము ఇస్తున్నది, మోక్షము ఇస్తున్నది. నిర్లిప్తమై అసంగమై చిన్మాత్రమై నిర్వికారమై శుద్ధమై బుద్ధమై ఉన్న మనస్సు ఆత్మానుభవం ఇచ్చింది, పరిపూర్ణత ఇచ్చింది, నిత్యతృప్తి ఇచ్చింది. సుఖం అంటే అదే. అవధూతగా, అజగర వ్రతంగా, హంసగా శ్రీదత్తాత్రేయ గురుమూర్తి అనేక స్థానాల్లో చూపిస్తారు. ఇది 18 పురాణాల్లో దత్తదేవస్వామి మాట ఉన్నది. రామాయణంలో కూడా ఉంది, అనసూయ అత్రి మహర్షి ప్రసంగంగా. శ్రీదత్తాత్రేయ మూర్తిని స్మరించందే ఎక్కడ ఏ యోగ విద్య, ఏ ధర్మస్థితి, ఏ తత్వబోధ, జ్ఞానం కలగదు. అందుకే గురువు అన్నారు సద్గురు దత్తాత్రేయ మహారాజు, జ్ఞానబోధ స్వరూపం పరమాత్మ. శంకర భగవత్పాదులకు కూడా స్వప్నంలో దర్శనమిచ్చి, ఇన్నాళ్ళు నువ్వేం చేశావు, ఇప్పుడు ఇస్తున్నా నేను నా సహస్రనామ స్తోత్రం, ఇది పారాయణ చేసి సర్వసిద్ధులు సంపాదించి లోకమందు ఉన్న భేదాజ్ఞానాన్ని పోగొట్టి అభయ అభిన్న అద్వైత దివ్య స్థితిని చక్కగా బోధించమని దత్తాత్రేయ ఆజ్ఞ అయిందిట శంకర భగవత్పాదులకు. ఆ గురుస్వరూపం అన్నమాట, ఆ దివ్యమైన పరమ నిత్య సుఖస్వరూపులు. సుఖాన్ని నువ్వు బయట కోరుతున్నావు, అక్కడే పొరపాటు. ఇనపెట్టెలో కావలసినంత డబ్బు పెట్టుకొని దాని తాళం చెయ్యి ఎరక్క, అది ఉన్నదని తెలియక, ఆధనం నాదని అనుకోక పిచ్చబెత్తుకున్నట్టుంది. అయ్యా పైసా ఇవ్వండి, నువ్వు నిత్య ధనవంతుడివి, నిత్య సుఖవంతుడివి, నిన్నొకడు పోషించాల్సిన పని లేదు, రక్షించాల్సిన పని లేదు, నీ ఆనందానికి ఏమి సంపాదించక్కర్లే. కలర్ టీవీలు ఇంకా రకరకాల సాధనాలు మనకు ఆనందం ఇస్తున్నాయి అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి వస్తువు నీకు దుఃఖాన్ని ఇచ్చేది. స్వస్వరూపం ఎప్పుడు మరుగుపడ్డదో విక్షేపం అంతా దుఃఖమే. స్వస్వరూపాన్ని గుర్తిస్తే అది సర్వసుఖస్వరూపం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందవల్లి చెబుతుంది. నీ స్వరూపం ఆనందం, నువ్వు తెచ్చిపెట్టుకున్నవి రా దుఃఖాలన్నీ. ఏమంటే దుఃఖం లేకపోతే అంటే, దుఃఖం లేకపోతే అంటే నువ్వు కానిదా, నువ్వు అనుకుంటే దుఃఖం కాదు, ఈ శరీరం నువ్వు కాదు, నేను అనుకుంటున్నావు. అప్పుడేమనుకుంటున్నావు, చచ్చిపోతున్నావు అనుకుంటున్నావు. మీ వాళ్ళు కూడా వాడు చచ్చాడు అంటున్నారు. వీళ్ళైనా గుర్తించారా? ఏదో అందమైన మాటలు చెబుతాను కీర్తి శేషులు అట్లా ఇట్లా. చచ్చిపోయిన వాడయ్యా, చచ్చిపోయినాడు పోయినాడు, వాడికి పెట్టేది ఏమిటి? ఇప్పుడు కొత్త షోక్ వచ్చింది, చచ్చిన రోజు వాడి ఎల్లార్జి చేసిన ఫోటోకు పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టేస్తే ఇదేం దేవుడా, సత్యనారాయణ స్వామికి చెల్లుతుంది. కానీ ఈ పితృదేవతలు పులిహార నైవేద్యం కొబ్బరికాయలు పోతాయిరా? ఇక్కడి నుంచి 100,000 రూపాయలు పట్టుకెళ్ళామండి, ఇది బ్రిటిష్ నాణ్యాల్లోకి మార్చుకోవడం మర్చిపోయినాం. అక్కడికి వెళ్ళాం 100 రూపాయలు కాదు, 100 భారత పరిషత్ మార్చుకోవటానికి ఉండాలి. ఇదివరకు ఇది నైజాంగా ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి వచ్చేవాడు, వీళ్ళంతా ఇక్కడ ఇదేది హాలీలు, హాలీలుగా ఉండేవి. ఈ హాలీలు తీసుకెళ్తే నారికి తీసుకోవడానికి కూడా పనికిరావు. బెజవాడ వెళ్ళామంటే కృష్ణార్పణం, కుంభిణీ రూపాయలు, కంపెనీ రూపాయలని అదో వ్యాపారం కూడా ఉండేది. ఇది అది మార్చడానికి కొంచెం ఏదో కమిషన్. ఆ దుకాణాలు ఎత్తేశారు, ఇప్పుడు అంతా హోటల్గా వాళ్ళంతా నష్టపడ్డారు.
ఒక పని ఎత్తేస్తే కొంతమంది నష్టపడతారు, పెడితే కొంతమంది నష్టపడతారు. అది కష్టమే, ఇది కష్టమే. ఇక్కడ మార్చుకొని వాడు ఏం చేసేవాడు, అక్కడే అట్టే పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో వరంగలో గిరంగలో పని మీద వచ్చినప్పుడు అప్పుడు మార్చుకో. లేకపోతే ఇది ఎక్కడన్నా మార్చాలంటే మళ్ళీ అక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ కృష్ణార్పణం. వేదవది ఖమ్మం మెట్టు నుంచి విజయవాడకి వెళ్ళేటప్పటికే కమిషన్తో డిస్కౌంట్ అయితే, ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలంటే అవి ఎట్లా ఉండాలి చెప్పండి. మా నాన్నగారు వంకాయ ఉల్లిపాయ తినేవాడు మేము పెడతారంటే నో ఎక్స్పోర్ట్ చేయి. అక్కడ లేరండి, షిప్ ఎక్కడానికి వచ్చేటప్పుడు అక్కడ అధికారులు లేరు, ఏదో స్మగుళ్ళు గిరుళ్ళు పోలిస్తారా, పైగా ఈ సొత్తు ఎక్కడ తెచ్చామని మీరు కేసు కూడా పెడతారు. అట్లాగే దేవలోకానికి ఎలా పంపాలి, పితృలోకానికి ఎట్లా పంపాలి, ఏమంటే హాలిండ్ ఉత్తరం రాయాలి. ఈ కవరు పనికిరాదయ్యా, అది 6 రూపాయలు ఆ కవరు, ఇది 75 పైసలు ఇల్లాండ్ అయితే అది 6 రూపాయలు కొనుక్కోవాలి దేవుడాలి. అందుకే మామూలుగా ఎట్లా తిన్నా తిన్నాడు మడిగట్టుకోవాలి, 4 కూరలు చేయాలి. అది అక్కడ ఆ దేశానికి వెళ్ళటానికి కావలసిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. పోస్ట్ ఆఫీసులో మర్యాద చేశారండి, ఆ పోస్ట్ మాస్టర్ గారి డబ్బంతా పట్టుకెళ్తున్నాడు అక్కడికి. అయిపోయి ఢిల్లీ కరోల్ బాగ్ ఆ పోస్ట్ మాస్టర్కి కాగితం వస్తుంది, ఈ మనిషికి ఇంత రూపాయలు ఇవ్వమని, వాడు వచ్చి ఇచ్చేస్తాడు. ఢిల్లీలో జమగట్టిన రూపాయలు ఉంటాయిగా అవి తీసేస్తాడు. ఎక్కడే ఎక్కడే. కనుక మూఢత్వంతో శాస్త్రం చెప్పని పని దండగ, శాస్త్రం చెప్పినట్లే చెయ్యాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం చేత పని చెయ్యాలి. ఈ బుద్ధి పరిశుద్ధం కావాలి. శుద్ధమైందనుకో ఎలా శుద్ధమవుతుంది, సత్కర్మల చేత అవుతుంది. దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. ఇవన్నీ ఆర్డినెన్స్ అండి. వేదం అంటే విధివాక్యాలు. సేవించు దేవకార్యాలు, పితృదేవ పితృకార్యాలు సమృద్ధిగా చెయ్యి, నీకు వచ్చే అశుభాలు పోతాయి, శుద్ధమవుతుంది మనస్సు. ఈ బుద్ధితో నీకు అర్థమవుతుంది ఎలా, ఏది నిత్యం ఏది అనిత్యం, లోక వ్యవహారంలో ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు, ఇది రాజనీతి. రాజనీతిలో 3ని 4తో వశం చేసుకోమన్నారు. 3 చతుర్భి వశేకురు. 3 అంటే ఏమిటి, 3 పార్టీలు ఉన్నాయి లోకంలో, మిత్ర శత్రు ఉదాసీన. మీకు నియరెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, అలాగే నీ పొడగిట్టని వాడు ఉంటాడు, సహజం అది. సూర్యచంద్రుడు అంటే రావుకేతువులకు గిట్టదు, ఏం లెక్కే ఉందని పొట్టుకోలేనే ఉంటాయి అవి. ఇంకోడు ఉంటాడు, కావండి మాకు ఉద్యోగం వచ్చిందండి మంచిదాయన, పోయిందండి మంచి పోయిందా, ఉద్యోగం వచ్చినా ఒకటి పోయినా ఒకటి, వీడు ఉదాసీనుడు అన్న. ఏమండి ఆ అబ్బాయి ఉద్యోగం వచ్చిందంటే కొంచెం ఏదో స్వీట్ ఆట, మనకే మన పిల్లవాడు వచ్చిందా, ఏమిటి ఏదో. మిత్ర శత్రు ఉదాసీనుడు, మరి వీళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎలా, సామోపాయం చేతనే ఎప్పుడూ మిత్రుణ్ణి దగ్గర పెట్టుకోవాలి. దాన భేదాలతో ఉదాసీనుణ్ణి పెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ లేదు కదా వాడు అటు ఇటు ఏదైనా పర్వాలేదు అన్నాడే, వాడికి కొంచెం మంచి చేసుకుంటూ ఏదైనా మంచి మంచి వ్యవహారంగా మాట్లాడుతూ వాడికి చనువు చేసుకుని, ఎందుకంటే వాడు అటు ఇటు పట్టించుకుంటాడు, కొంచెం మన ఏంది ఇంట్రెస్ట్ కలిగేట్టుగా చేసుకోవాలి. ఉదాసీనుడు దగ్గర సామం దానం, దానం భేదం, సామం పనిచేయదు. మిత్రుడికి ఏదో నచ్చ చెప్పి ఉన్న విషయం చెప్పి మన బాధలు చెప్పి ఏదో చెప్తే సరిపోతుంది. ఇక శత్రువు ఉన్నాడు వాండెలాగన్నారు, వాడికి అన్నీ ఉపయోగించమన్నారు. అవసరమైతే సామం, లేకపోతే దానం, అది కాకపోతే భేదం డివైడింగ్, అది కాకపోతే వేసి బాధ పడుతుంది. దండం దశగుణం భవేత్,
సామదాన భేద దండాలు. ఇక మూడంటే ఏమిటన్నారు? త్రీన్ చతుర్భి బశేకురు. మూడు నీకు బాధకులు ఉన్నాయి ఎప్పుడు కూడా ప్రపంచంలో. ఏమిటి మూడు అన్నారు? కామ, క్రోధ, లోభ. నరకానికి మూడు పెద్ద గేట్లు ఉన్నాయి. ఈ మూడు గేట్లలో కామాత్తులు, క్రోధాత్తులు, లోభాత్తులు. అలా వచ్చారు సార్, పదండి. సెంట్రల్ జైల్లో ఆహ్వానిస్తారే లోపలికి. ఈ మూడింటినీ గెలవాలి. దేంతో గెలవాలి? శమ, దమ, ఉపరమ, శ్రద్ధ. నాలుగు. శమం అంటే అంతరిందే సంకల్ప వికల్పాలు లేకుండా ఊరికే దోదో దోదో ఆలోచిస్తూ వాటికి మనస్సుకు బుద్ధి చెప్పాలి. నోరు మూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియాలు. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల్లో పడిపోతూ ఉంటామే, దాన్ని కంట్రోల్ చేయాలి. ఉపరమం, ప్రతి విషయం నుంచి అన్టచబుల్గా ఉండాలి. పాయసం తిను, లొట్టలేవోకు. ఆవకాయ తిను, అబ్బా మళ్ళీ తిన అట్టనుకోకు. వాడు దొరికింది ఆవకాయ. ఏదైనా అనుభవించు, నీ వందులో మునగవోకు. చక్కగా సాక్షిగా ఉండు. ఆత్మ ఉన్నది, సత్యమైనది. జీవుడు, జీవుడు నిత్యుడు, జన్మరహితుడు, శాశ్వతుడు, అవ్యయుడు. దీనికి ఏం చెప్పింది? ఉపనిషత్తులు చెప్పినాయి, వేదం చెప్పింది, ఆచార్యులు గురువులు చెప్పారు. శ్రద్ధ, విశ్వాసం. విశ్వాసంలో ఉందండి బ్రహ్మాండం అంతా. దేవుడు ఆయనకు కనపడ్డాడు, నీ పక్కనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు నీతో. మాని కనపడలే, నీకు విశ్వాసం లేదు, మరి ఏం చేస్తాం? ఒక ఆయన వచ్చి శివాలయంలోకి బూటుకాలు పెట్టి లింగం మీద పెట్టేశాడు. శివుడు పూజారిని పిలిచి, అరే ఆ కాలు తీయించరా అన్నాడు. నాకు చెప్పేవాడికి వాడికి చెప్పకూడదయా, ఆ వేదవకు నేను కనపడనురా, నీకు నేను కనపడతాను. దేవుడు కూడా కనపడేవాడికే చెబుతాడు. మీ దేవుడు మాకు కనపడాలంటే నీకు అనే కన్ను ఉండద్దు, అందరికి కనపడతాడా? విశ్వరూపం ప్రదర్శించారు రాయబారం సభలో. ఎంతమంది చూచారన్నారు? భీష్మ, ద్రోణ, విదుర, సంజయ. అంతే. చూడటానికి వచ్చారు గెస్టులు నారద, కణ్వ, పరశురామాది మహర్షులు చూశారు. మరి ఈ ఉన్నవాళ్ళంతా ఏమైనా ఎంతో మూర్ఛలో మోహితులైపోయినారు. దుర్యోధన, దుశ్శాసన, వికన్న, కన్ ఎవడు చూడలే. ఎందుకని చూడలే? వాళ్ళకి ఆ నేత్రం రావద్దు, అధికారం ఉండాలి. శ్రద్ధతో పరమాత్మ దర్శనం. ఈ శ్రద్ధ, శమ, దమ, ఉపరమ శ్రద్ధలతో కామ, క్రోధ, లోభ. కామాన్ని సంకల్పరాహిత్యం అనేది కంట్రోల్ చేస్తుంది. దమ ఉందే క్రోధాన్ని కంట్రోల్ చేస్తుంది. లోభాన్ని ఉపరమ శ్రద్ధలు కంట్రోల్ చేస్తాయి. ఈ మూడింటిని, ఈ నాలుగు నీ దగ్గర లేకపోతే ఆ మూడు అన్కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటాయి. పంచజిత్వా రాజనీతి పక్షంలో కూడా ఐదు గెలవాలి. ఐదంటే ఏమిటి? ఇంద్రియాలు. తక్షక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణ శబ్ద స్పర్శ రూప రసగంధ. ఐదు తన్మాత్రలు అన్నారు. మహద్ అహంకారాల నుంచి ఐదు తన్మాత్రలు పుట్టినాయి. తన్మాత్ర అంటే మాత్రలాగా. అది డెవలప్ అయినాయి, పంచభూతాలైనవి. వాటి ఫలాస్వాదన పంచ గుణములైనవి. శబ్దస్పర్శ రూపరసగంధాలు విషయములు. వీటిని గ్రహించడానికి నీకు ఐదు ఇంద్రియాలైనవి. వీటి మీద ఆధిపత్యం చేయటానికి సూర్యుడు మొదలైన ఐదుగురు దేవతలైనారు. చూడండి,
ఇంత చిన్న పాస్పోర్టు సైజు ఫోటో, ఈ పందిరికి మించిన మెల్లార్జ్ చేసేస్తాడు పెద్ద ఫోటోగ్రాఫర్. అలా సంసారం అంతా పెరిగింది. ఇంత పెరిగింది ఎక్కడికి పోతుందన్నారు? ఆ ఎన్లార్జ్మెంట్ తీసేస్తే అంతా పోయి పాస్పోర్ట్ కూడా లేదు. కాబట్టి ఐదు ఇంద్రియాల చేత బంధింపబడుతున్నావు సంసారముందు. వీటిని గెలు, ఇంద్రియాన్ని పీకేయమల్లే, నీ కంట్రోల్లో పెట్టుకో. నీ కంట్రోల్లో పెట్టాలంటే యోగాభ్యాసము, భక్తి స్వభావము, వైరాగ్యము, భగవద్ అనుగ్రహము ఉండాలి. ఊరికే కంట్రోల్ పెట్టాం కానీ బయట ఉంటే ఆ చైన్ సరిగా పడలేదు అంటే సైకిల్కి మళ్ళీ కష్టపడన్నా, ఒక్కొక్కని తీసన్నా, కొంచెం లూజ్ అయిందని గట్టిగా చేసన్నా అటాచ్మెంట్ చేయొచ్చు. ఇది అట్టాచి కాదే. కాబట్టి కర్మ, యోగ, జ్ఞాన, శ్రద్ధ, ఉపాసన, భక్తి అనేక మార్గములతో చేయాలి. ప్రభువుకు కూడా అంతే, లోకల్లో కూడా అంతే. ఇంద్రియ చాపల్యం చెవు, ముక్కు, నాలిక చెప్పిందల్లా చేశామంటే సత్యమే. నాలిక ఎప్పుడూ అపచ్చం కోరినట్టు పచ్చం కోరదు. నీకు హితమైంది తినొద్దంటుంది, నీకు అహితం తినమంటుంది. అందుకే ఇది తినండి, ఆకుకూరలు తినండి, ఆకు 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 తినబుద్ధి కాదు. ఆలుగడ్డ మహాప్రమాదం, చామగడ్డ మోసం, కందగడ్డ నీకు విపరీతమైన. కొంచెం 2 కిలోలు కంద ఉంటే తెచ్చిపెట్టండి సార్. ఒక ఆయన విశాఖపట్నం వెళ్తుండే అవన్నీ బీసవాడలో దిగుతారా, విజయవాడ మార్కెట్లో పెండలం దొరుకుతుంది, ఇక్కడ దొరికి చావటం లేదు. అపచ్చం నువ్వు ఎంత దూరం నుంచన్నా తెచ్చుకొని, ఏదో డ్రగ్గు దొరకలే జర్మన్ నుంచి తెప్పించినట్టుగా వెదవ దుంపకూరలు కూడా అపచ్చాలు తెప్పించుకుంటాం. పచ్చం తినండి బాబు, డాక్టర్లు చెబుతారు. పచ్చం అనేటప్పటికే నోరు మూతుంది. పాలు తాగవయ్యా, కాఫీ తాగొద్దన్నారు డాక్టర్. చెబుతాడు డాక్టర్ చెప్పినట్టు ఎవడు వస్తాడు? ఎంతసేపటి కాఫీ మీద పోతుంది కానీ పాల మీద పోదే. అలాగే ఈ మనస్సు ఇంద్రియములను కంట్రోల్ చేయలేక పరాక్ వస్తువుకు వైపు వెళుతున్నది కానీ ప్రత్యక్ష వస్తువు వైపు వెళ్ళటం లేదు. అలా చేస్తే 6 గెలు తెలుసుకోమన్నారు. 6 తెలియాలి రాజనీతిలో కూడా. ఎవరు ఏమిటన్నారు? సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయ. రాజనీతిలో షడంగం చాలా ముఖ్యం. మంత్రాంగంలో ఇది, ఒకరితో సంధి చేసుకోవాలి, ఒకరి మీద యుద్ధం చెయ్యాలి, ఒకరి మీదకి వస్తున్నా జాగ్రత్త కాపాడతారనాలి, ఒకరి దగ్గరికి వెళుతున్నట్టు వెళ్ళి మధ్యలో డోర్నకల్లో అయిపోయి కూర్చోవాలి. అక్కడ పన్నుండు ఆగారు వస్తున్నారయ్యా అని. నిజంగా వస్తే వాడే గెలవడు, రాకుండా ఉంటే వీడు ఖాతరు చేయడు. ద్వైధీభావ, డబ్బిచ్చ కొంతమందిని పెట్టి వాళ్ళల్లో వాళ్లకు డివైడింగ్ పార్టీలు చేర్చడానికి చూస్తారు చూడండి. ఎంత అట్టాలు పడతారు, అహోరాత్రాలు. మనం ఇట్ట కూర్చున్నాం కానీ అందరికీ నిద్రపడుతుందా ఈ రోజుల్లో? వాడిని ఇక్కడ చీల్చాలి, వీడిని అక్కడ చీల్చాలి, చీల్చడం ఎట్ట, పేల్చడం ఎట్ట, కోల్చడం ఎట్ట, రకరకాల. ఇది రాజనీతిలో చాలా గొప్పదన్నారు. ఈ డివైడింగ్ పాలసీ పెట్టే పాశ్చాత్యులు మనల్ని ఇట్లా నాశనం చేశారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాడు చేయటానికి మనలో మరుగు పెట్టేశారు. ఆర్య ద్రావిడ అన్నాడు పురాణాల రీత్యా స్పష్టంగా చెబుతున్నా. ఏ పురాణం కానీ, ఏ ధర్మసూత్రం కానీ, ఈ కంట్రీలో ఆర్యుడు లేడు, ద్రావిడు లేడు. అంతా ద్రావిడులే, ఆర్యుడే లేడు. ఆర్యులనేవాళ్ళు నాజీల నుంచి వచ్చారు, చాలా బ్రెయిన్ గల వాళ్ళు. వాళ్ళు ఎత్తులు పయ్యెత్తులు పెట్టి ఎక్కడ వాళ్ళని అడగబెట్టారు, రాచారు, పీల్చారు. ఏం హిస్టరీ రాశారండి వాళ్ళు? పాడు చరిత్రలు రాసి మన బుర్రంతా తొలిచేశారు, చెదపురుగు తొలిచినట్టు. వాడు పోయినా 100 ఏళ్ళు అయినా మనం కోలుకునేట్టు లేదు.
వాళ్ళ వాసన, వాళ్ళ అనుకరణ, వాళ్ళ భాష, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ సూటు, వాళ్ళ హ్యాట్, వాళ్ళ హెడ్డు, వాళ్ళ స్పీచింగ్, వాళ్ళ టాకింగ్, వాళ్ళ ఈటింగ్, వాళ్ళ ఓ అన్నీ వాళ్ళవే. యుక్తితో మన చరిత్రల్ని పాడు చేశారు, భేదభావం పెట్టారు. పాశ్చాత్యులు పెట్టిన మహాప్రమాదం. ఆర్యలేడు నేను చదువుకున్న హిస్టరీస్, సోషల్ స్టడీస్, వాళ్ళు చెప్పినవన్నీ చదివినవన్నీ చూస్తే ఎంత హంబక్కో చెప్పడానికి వీల్లేదు. ఇది పచ్చి మోసం. చరిత్రను మోసం చేస్తే మన బుర్రను దోచవచ్చని వాళ్లకు తెలిసింది. తెలివిగల వాళ్ళు వాళ్ళు. కాబట్టి రాజనీతిలో ఇది పకడ్బందీ అన్నారు. భేదం నీకు వాడికి పొరి పెట్టడం. ఎంతసేపు అండి నిమిషం? ఇది శత్రువు ఉన్నాడే, వీలైతే సంధి, లేకపోతే విగ్రహం, లేకపోతే ఆసనం, లేకపోతే యానం, దైదీభావం, ఏది లేకపోతే ఏం చేయాలన్నారు? పోలీస్ యాక్షన్ అప్పుడు నైజాం నవాబు గారు చేసినట్టు చేయాలి, తెల్లజెండా చూపించడం. సమాశ్రయ బాబో నీ వాణ్ణి నేను, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. నిన్నటిదాకా మన పోస్టు పడగొట్టాలని చూశాడు, పార్టీ చీల్చడానికి చూశాడు, ఎంతో కుయుక్తియుక్తులు పన్నాడు. ఏం లాగని తెల్లవారి పొద్దున్నే వచ్చాడు పూల పళ్ళని తీసుకొని, అయ్యా నీ బానిసం నీ ఇష్టం. ఇంకేం చేస్తాడండి, అన్ని కాళ్ళ మీద పడ్డారంటే ఇది కూడా ఒక ఎత్తేనన్నారు. ఆరు, ఇవి తెలియాలి. పరాజ్యం పరిపాలించాలంటే ఊరికే రాజ్యంలో కూర్చోగానే నడవదు. ఇక వేదాంతులకు తత్వపక్షంలో ఏమిటన్నారు? ఆరు తెలియాలన్నారు. ఈ ప్రతి వాడికి ఉన్నవి ఆరు. పుట్టగానే ఆకలి, దప్పిక, కొంచెం ప్రపంచ జ్ఞానం కలగగానే శోకం, మోహం. అది వయస్సులేవయ్యా అంటాడు. వయస్సు అని గోతులో దిగమని ఉంది ఎక్కడన్నా. ఈ డెవలప్ చేసుకుంటూ పోతాడు. ఈ చివరకు వస్తాయి రెండు, ముసల్తనం, మృత్యు. ఇది ప్రతి బాడీకి వస్తుందండి. ఈ దూపదెగ జాయతే వర్ధతే విపరిణమతే కృష్యతి నశ్యతి షడ్భావ వికారాలన్నారు. ప్రతి వస్తువు పుడుతుంది, పుట్టగానే పెరుగుతుంది, పెరగగానే శోభిస్తుంది, శోభించగానే చాలా ఇంట్రెస్ట్గా ఇంపార్టెంట్గా కనపడుతుంది. అట్లా అట్లా ఉండి మెల్లగా రాకులు రారిపోతాయి, వచ్చినవన్నీ పోతాయి. ఆరు నెలలకు కానీ పళ్ళు రావు. పైపొన్న వస్తే కష్టం రా, మొదలి మాట మాట రాదు. మాట రాకపోతే సే అత్త అమ్మ ఏవో కొన్ని కావాలని నేర్పిస్తారు. వాడి దగ్గర కూర్చొని ఊరికే వాగుతుంటారు. వరలగా వరలగా వాడు ఏదో అంటాడు, అక్కాన పోయి కుక్క అంటాడు. మొదలు ఒక మాట వస్తే మంచిదని, ఒక మాట వస్తే చెడ్డదని, ఎన్ని సెంటిమెంట్లే మనం కల్పించుకున్న మాయాజాలం. ఈ బ్రహ్మాండం అంతా మనం నిర్మించుకున్నాం, కట్టుకున్నాం. పిల్లవాడు లారీ ఇసుక తోలారండి పక్క ఇల్లు రిపేరింగ్కి రోడ్డు మీద. సాయంత్రానికి కూలి వెళ్ళిపోయినారు. ఫ్రెష్గా ఉంది ఇసుక. ఇసుక అంటే చిన్నతనంలో పిల్లలకి ఎంత ఆనందం. చప్పున వెళ్ళి కూర్చొని కాలు పెట్టి గుడిసె కట్టాడు. ఇదో బంగళా అన్నాడు, దీని పూలతోట అన్నాడు, పార్కింగ్ అన్నాడు, ఇక్కడ వెళ్ళన్నాడు, ఇక్కడ మీటర్ అన్నాడు, ఇది కాంపౌండ్ వాళ్ళన్నాడు, దానికి నహిషీల్ చేశాడు. సృష్టి బ్రహ్మ, నహిషీల్ పాలన విష్ణుమూర్తి, మూడు ఉన్నాయి వీళ్ళలోనే. వాళ్ళ అమ్మ అన్నాన్ని పిలిచి చీకటి పడి ఒక్క తను తరాడు. ఈ మొత్తం గోడు గీడు అంతా పేల్చి మా ఆటంబాం పెట్టినట్టే హాయిగా వచ్చాడు, హ్యాపీగా వచ్చాడు, అన్నం తిన్నాడు, పడుకున్నాడు. వాడికి పూరిపోయింది ఉండే ఇంట్రెస్ట్. మన కొంపకి ఎవడన్నా అద్దెవాడు మేక కొడితే గుండెల్లో కొట్టాడు. ఎవరైనా ఊరికే మేకులు కొడతారు? మేకులు కాదండి, క్యాలెండర్ సరిగా లేకపోతే పెట్టారయ్యా. పొద్దున్నది రాత్రి దాకా చూడండి, ఆ పిల్లిగారికి ఒకటే మేకులు కొట్టడయ్యా.
ఒళ్ళు మండిపోతుందా ఇంటి యజమానికి. అంత అధ్యాస పెట్టుకున్నాం మనం. మనది అంటే కారు, వేదవ ట్యూబు, మనది అనుకున్నాం కదండి. నేను దుంపదగా ఈ మమకారంతో అంతా భ్రమే. ఇవి ఆటోమేటిక్గా ప్రతి ప్రాణికి వచ్చేవి పోయేవి. అంటే నీకు దుఃఖం ఎక్కడుంది? అయ్యా, ఒక్క హీరో 1400 మంది రౌడీళ్ళు కొట్టాడు మొన్న సినిమాలో. వాడి బొంద కొట్టాడా? ఫోటోగ్రాఫర్ కిక్ అయ్యా, చిట్టాడు వాడసలు కదలడు, కింద పడ్డాడు, కొండ మించి పడ్డాడు సార్, డూపు రాది. ఆ సినిమా స్టూడియో తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. నాబోటి ఎర్రింగళప్పుడు చూస్తే అడ్డుడ్డో పడ్డాడంటే ఎంత గొప్ప హీరో అండి. అది కాదండి, ఈ హీరోగారు ఏ ఫిలింలో ఏ హీరోగా వేసినా ఇంటర్ అన్నాడు. ఈడే కాదురా, ఎవడు హీరోగా వేసినా అంతే. నేను హీరో ఉన్నా డైరెక్టర్ అదే చేస్తాడు. సమభావం జగత్తును ఇంద్రజాలంగా నువ్వు ఎప్పుడు గుర్తించావో. ఈ ఆకలి దప్పుకొని శోక మోహాలు జరా మృత్యువులు ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకు వెంట ఉన్నాయని విదిత్వా గుర్తిస్తే చాలన్నాయి. గుర్తుంటే నీకు దుఃఖం రాదు, గుర్తుంటే నీకు అటాచ్మెంట్ ఉండదు, నువ్వు సాక్షిగా ఉంటావు. పంచజిత్వా షడ్ విదిత్వా సప్తహిత్వా, ఏడుదనే చేయమన్నారు. ఏడంటే ఏమిటన్నారు? రాజనీతిలో వ్యసనాలు, సప్త వ్యసనాలు అంటారే, మృగయ అక్ష దివాస్వాప పానం, ఏడు వ్యవహారాలు. పరిపాలన చేసే రాజనీతిజ్ఞుడికి పనికిరావు, చాలా తటస్థంగా ఉండాలి, వదిలేసేయాలి. ఇక మనమే వదలాలి ఏడన్నారు. ఏడు మనని పట్టుకో పిశాచాలలాగా ఉన్నాయి. ఇందాక చెప్పానే 5 ఇంద్రియాలు, ఇది ఈ 5 ఇంద్రియాలని నడుపుతున్న ఒక ఆయన ఉంటాడు, నడిపే ఆయన. కెమెరాలు మీకు ఇక్కడ కనపడుతున్నా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు వేరే ఉంటారు. మనకు ట్రైను పట్టాల మీద వెళుతుంటే కనపడుతున్నా, కాజీపేట దాటి వెళుతున్నా రైల్వే కంట్రోలర్ ఉంటాడు అక్కడ. అరే ఆపేసాయి బండి, చార్మినార్ 8 ఇంటికి వచ్చింది, 2:30 దాకా పడుతుంది. ఎందుకంటే కంట్రోలర్ గారు లైన్ క్లియర్ ఇవ్వలే. కంట్రోలర్ చేతిలో ఉంటుంది వ్యవహారం, రిమోట్. టీవీకి కూడా అంతే, విమానాలకి ఇప్పుడు అంతే. ఈ కంట్రోలర్ ఎవరున్నారు? ఇంద్రియాలు చెప్పాం మనం, దీనికి కంట్రోలర్ ఉన్నాడు, మనోబుద్ధులు. మనస్సు ఏమిటి? బుద్ధి అంటే 2 ఒకటే, కానీ ఒక స్టేజ్లో మనస్సు, ఒక స్టేజ్లో బుద్ధి. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు మనస్సు అన్నారు, అది చేద్దాం ఇది చేద్దాం. నిన్న అనుకున్నా కానీ ఇవాళ ఇంట్రెస్ట్ లేదండి అంటే, ఈ వికల్పం నిన్న సంకల్పం. ఈ దసది ఈ వేధవ మనస్సు ఉందే, నిన్న చేయమంటుంది ఇప్పుడు వద్దంటే. అక్కడే భారతం చెప్తున్నారు విందామని అనిపిస్తుంది, కూర్చున్న తర్వాత లేచి వెళ్దాం అనిపిస్తుంది. ఏమయ్యా ఎందుకు లేచావన్నాడు? ఏ బుద్ధి పుట్టి లేచాడు? ఎందుకు వచ్చావన్నాడు? అది బుద్ధి పుట్టారే. ఈ రమ్మని పొమ్మని నీకు ఎవడు చెప్పాడన్నాడు? ఎవడో చెప్పాడు, ఎవడి మనస్సు వాడికే చెబుతుంది. కానీ వీడేమంటున్నాడు, నేను అనుకున్నానయ్యా అంటాడు. నీవేమిటి యాదవా, నీకు మనస్సుకు ఏం సంబంధం ఉందా? నీకు మనస్సుకు ఏమి సంబంధం లేదు, అటాచ్మెంట్ లేని దాన్ని ఉన్నట్టు భావించడం మాదేనండి అని. అంతేమిటి, నువ్వు పెద్ద గౌరవంగా పడాయి. ఈ మనస్సు రెండోది నిశ్చయాత్మిక బుద్ధి, డిసైడ్ అయిపోయిందండి అంటామే, నిర్ణయం అయిందండి. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, డిసైడ్ అయిపోయింది. అర్ధరాత్రికి అర్ధరాత్రి మేము మీకు సహాయం చేయమన్నారు, అయిపోయి. కొంతమంది బుద్ధి దాకా వెళ్ళి మనస్సుకు వస్తుంటారు, వాళ్ళు తెలివి తక్కువ, వాళ్ళు ప్రపంచం ఎంత రకాలు. మళ్ళీ పిసుక్కోవడం వెనక్కి ముందుకు వెనక్కి, పిసుగుడు అయిన తర్వాత అది రావాలరా, ముందే అది వచ్చిందని కొంతమంది జీవాలు పెడతారు.
పొగిడేవాళ్ళు, తెగిడేవాళ్ళు, నెగిడేవాళ్ళు, ఓ రకరకాల. ఈ బుద్ధి ఉందే నిశ్చయాత్మకం, మనస్సు సంకల్ప వికల్పాత్మకం. మన్ని ముంచుతున్నది ఏమిటంటే ఈ ఏడు, ఆ రెండు వీటిని నడుపుతున్నాయి. మరి ఇంద్రియాలను గెలవమని చెప్పారు కదా అన్నారు, ఇదివరకు గెలవటం కంట్రోల్ అన్నారు. ఇప్పుడు మనోబుద్ధులతో కూడిన ఇంద్రియాలని ప్రవిలాపనం చేయటం అన్నారు. ఒకదాన్ని ఉదాన్ని పడేసేయండి, ఎట్లా పడేయటం అన్నారు, ఎట్లా వచ్చింది అట్టాగేగా. అగ్నేరాప అభ్యపృథివీ తస్మాదేతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. ఆకాశంలోంచి వాయువు వచ్చింది, పంచభూతాలు. ఆకాశంలో వచ్చిందంటే ఆకాశం అంటే ఏమిటన్నారు, సౌండ్ అన్నారు. శబ్దగుణకం ఆకాశం సౌండ్లో నుంచి వచ్చిందండి. మీరు టీవీ ఆన్ చేయండి, ముందు పిక్చర్ రాదు, సౌండ్ వస్తుంది, అంతేనా? ప్రసవంలో కూడా ముందు సౌండ్ వస్తుంది, గర్భంలో ప్రాణి చేరేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది. కడుపు దగ్గర చెవి పెట్టి చూస్తారు డాక్టర్లు, వాళ్ళకు తెలిసేదో సంచారం అవుతున్నది పిండం. ఇంకా కదలిక లేదండి అంటే హోప్లెస్, వెంటనే ఆపరేషన్ చేయాలంట. చిరాకు పరాకు ఎగిరిపోతుంది, ఆ డాక్టర్ అమ్మాయి ఒడిదిలేకుండా ఉంటుంది, ఏదో డేంజర్ వచ్చింది రాని. కదిలితే పుట్టినట్టు, బతికినట్టు. కదలిక లేకపోతే సౌండేగా, శబ్దం. ఆకాశాద్ వాయు, ఆకాశంలోంచి వాయువు వచ్చింది. వాయువు అంటే ఏమిటన్నారు, స్పరిశ. మనకు మొదలు తెలిసేది స్పరిశ. ఎవరు ఇట రామం మే అనుగత దృష్టి నాద్యాపి వినివర్తతే కౌసల్యే సాధు మా పాణిన స్పృశ. దశరథుడు రామచంద్రమూర్తి అడవికి వెళ్ళిపోతే ఆ రథం చూసి 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 రథంతో పాటే చూపు కూడా పోయింది. కౌసల్య వచ్చింది, కౌసల్య కౌసల్యమే కదా. రాముడి వెంట దృష్టి వెళ్ళింది, ఒక్కసారి నన్ను పట్టుకోమన్నాడు. నువ్వు పట్టుకుంటే కూడా తెలుస్తుందా లేదా అని, ఇది కూడా పోతుంది అన్నమాట. అది ప్రవిలాపనం. ఒక్కొక్క ఇంద్రియం మనకు తెలియదు, మాట పడిపోయిందండో, తర్వాత ఏం పడ్డది దారకం లేదు, చివరికి ఏమిటంటే ఆ వాయు సంచారం పోతుంది. అట్లాగే ఇంద్రియములను ఆకాశం వాయు స్పర్శ. వాయోరగ్ని, వాయువు దగ్గర నుంచి అగ్ని, అగ్ని అంటే చూపు అన్నమాట. అగ్నే రాప, దాంతో నుంచి ఉదకం. ఉదకం అంటే ఏమిటి, టేస్ట్, రసన. ఆ తర్వాతది పృథివీ, శరీరం. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రకంగా నువ్వు ప్రవిలాపనం చెయ్యాలి, జ్ఞాన మార్గం చేత, విచారణ చేత. ఇది నాది కాదు, నేను కాదు, నిశ్చయమైన సమాధి నిష్టలోకి వెళ్ళిపోయినాడు. ఇదంతా చమత్కారంగా చూస్తున్నాడు. ఒక్కొక్క ఇంద్రియం ప్రవిలాపన అయిపోయింది. ఇవన్నీ ఎక్కడికి పోతాయి, మనస్సులోకి పోతాయి. మనస్సు ఎక్కడికి పోతుంది, హెడ్ క్వార్టర్ ఈ ఇంద్రజాలం అంతా కల్పిస్తున్న హిప్నాటిజం ఉందే, అది బుద్ధి. బుద్ధి ఎక్కడికి పోతుందన్నారు, బుద్ధిలో ఏకలోని భావం పొందుతున్న చిదాత్మలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతావు, సుఖీభవ, స్వస్వరూప ఆనంద సుఖం. అంతదాకా ఎందుకు సార్, ఏసీ రూమ్లో గడితే సుఖంగా ఉంటుంది, నీ మొహం ఉంటుంది. ఏసీ రూమ్లోకి వెళ్ళి యువతలకి రా, నీ గతి ఏమిటో తెలుస్తుంది. అప్పడం గనక పొయ్యి మీద పెట్టినట్టు అవుతుంది. ఇంత అక్కడి నుంచి ఎంత బాగుంది సార్, వైశాఖ మాసం మేలో 12వ తారీఖు మంచి సమ్మర్లో మొట్ట మధ్యాహ్నం ఏసీ రూమ్లోకి వెళ్ళాడు, ఒక గంటన్నర ఏడ్చాడు. మామూలుగా కాఫీ తాగితే 2 రూపాయలు,
ఏసీ రూమ్లో 14 రూపాయలు. 14 అయినా అక్కడే తాగాలన్నాడు. వెధవ క్షణభోగం కోరుతుంది. కానీ బిల్లు కట్టేప్పుడు కొంచెం తలకాయ తిరిగింది. ఇంకెంతసేపు కూర్చున్నా కూర్చుని కొద్ది టేస్ట్ అవుతున్నా బయటకు వచ్చాడు. దిగాడు రోడ్డు మీద, వరిగా పచ్చిమ పండు మిరపకాయలు కారం మూసినట్టు అయింది, అప్పడం వేయించినట్టు అయింది. బాబో రేపటి నుంచి ఏసీ రూమ్ రావయ్యా. యత్ యత్ సుఖం న దుఃఖేన సంభిన్నం తత్ సుఖం స్వప్పదాస్పదం. సుఖం సుఖమని దేన్నంటావు? నీ ఆత్మస్వరూప స్వస్థాన స్థితిని అంటావు. మిగతా సుఖాలు ఉన్నాయి అంతా కల్తీ సుఖాలు. ఎందుకని? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. ఆహా, వారికి పెద్ద పదం వచ్చిందన్నారు. ఇప్పుడేం చూసావురా, వాడు రిటైర్ అవుతాడే అప్పుడు చూడమన్నారు. రిటైర్మెంట్ అయినప్పుడు అసలు సగం డెత్ కిందనే భావిస్తారు వాడు. వెనకడి బిళ్ళ జవాను లేడు. సార్ 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 చెయ్యడ్డం బిట్టల్లా మాట్లాడతాడు. ఆ వెధ వచ్చి నోటి తుప్పర రోడ్లో పడేట్టు ఎదురుగా మాట్లాడు. నిన్నటిదాకా సార్ సార్ అని వంగినవాడు ఈ చెయ్యి లేదు పాడు లేదు ఉమ్మేస్తూ మాట్లాడాడే అని పెళ్ళాలని చెబుతాడు. మరి ఏమనుకున్నారు ఉద్యోగం అంటే? అందుకనే ఇంకో 4 ఏళ్ళు సావమన్నా నిన్న ఉద్యోగంలో ఉంటుంది. వీడు చాకరీ చేయటం ఆమెకి ఇష్టమే. ఓపిక లేదే అంట, ఓపిక ఏమిటి? తినటానికి ఓపిక లేదు, పడుకోవడానికి ఓపిక లేదా? కానీ అధికారాంతము నందు చూడవలే ఆయయ్య సౌభాగ్యములు. వేదం వాసనలు కొన్ని అలవాటై ఉంటాయి, అది వదిలిపెట్ట బుద్ధి కాదు, అవి ఉండవు ఇక్కడ. కాబట్టి సుఖం అంటే ఏమిటి చెప్పండి? సుఖం వెంట ఏది దుఃఖం రాదు అది సుఖం. ఇప్పుడు సుఖం, దాని వెంట సుఖం. పొద్దున బాగున్నావుదయ్యా, ఇప్పుడు ఏడుస్తాను నీ బొంద, ఇప్పుడు వచ్చింది కడుపులో నొప్పి. పొద్దున హాయిగా ఉంది, హ్యాపీగా 2 కాఫీలు తాగాను. ఇప్పుడు మావిడ టిఫిన్ పెడతానంటే కడుపులో నొప్పి. కాబట్టి సుఖమో దుఃఖమో వస్తూ పోతూ ఉంటాయి. ఇవే స్వసుఖం. బ్రహ్మవేత్తలకు, నిత్యానంద నిమగ్గులు అయి ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సుఖమే. అది అవధూతల లక్షణం, ఆనందస్వరూప స్థితి. వారికి దుఃఖమే లేదు. డక్కెను రాజ్యముంచు నకట ఇటు తమ్ముని భాగమీక. విదురుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడికి, డక్కెను రాజ్యముంచు నకట ఇటు తమ్ముని భాగమీక నీవెక్కటి మృంగ చూచదు అది ఎట్లరుగున్. విను మీను లోలతం గ్రక్కున నామి సంబుచవి గాలము భృంగిన చాట్పు సూవే ఇట్లికి ఉడైన నీ కొడుకు నుల్లమును నటుల అడగూర్చునే. రాజ్యం దక్కిందని సంతోషపడ్డావు. ఏది, తమ్ముడి కొడుకును అడవికి పారేసి హాయిగా నా కొడుకు నేను ఆదివారం సోమవారం చొక్కా ఉన్నావు అంతేగాని, చేపలు పట్టేవాడు గాలం వేస్తాడు, ఆ గాలం చివర ఎర్రని తగిలిస్తాడు, అది ఇచ్చు చుట్టు కదులుతూ ఉంటుంది, దానికి అదే ఆహారం. పాపం ఎర్ర కనపడింది, ఇది మింగేద్దాం. డాక్కులు వచ్చి ఎవరంతా తెలిసి దాటి ఈ గాలం గొంతులో దిగబడుతుంది. వాడికి తెలుసు వెయిట్ ఎక్కువైంది, ఇటు తీసేస్తాడు, టప్పని ఉత్తర పడుతుంది, దాన్ని తీస్తాడు బొట్లో వేసుకుంటాడు. ఈ మాయతో ఎవడైతే చప్పరింతకు బయలుదేరుతాడో, పరవ్యవహారములను ఆసక్తితో అపహరించాలని అనుకుంటాడో, అశాశ్వతమైనది నాకు దక్కుతుందని ప్రయత్నిస్తాడో, వాడి గతి ఏమవుతుంది చివరికి? అంటే మీను లోలతను గ్రక్కున నామిషంబు చవి గాలము మృంగిన చాట్పునన్. 13 ఏళ్ళు శత్రువుల్ని పంపించాం బయటికి, మనకు దక్కింది, సంతోషపడ్డావు. ఇప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏమిటో.
వ్యర్థమైన ధర్మద్రోహమైన కోరికలు పెట్టుకొని నీవి స్థితికి వచ్చావన్నాడు. ఈ శరీరానికి 9 దర్వాజాలు ఉన్నాయి, 3 దూలాలు ఉన్నాయి, 5 సపోర్ట్లు ఉన్నాయి. దీంట్లో యజమాని కూర్చున్నాడు, కాపరం. 9 మనోబుద్ధి అహంకారం, మనస్సు. ఇందా చెప్పానే మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3కు ఉపయోగపడేది ఏది? ఈ శరీరం. 5 ఇంద్రియాలు మామూలే, 5 + 4 = 9. ఈ 9 ద్వారాలు. ఈ 9 ద్వారముల ద్వారా నీకు సుఖదుఖాలు వస్తున్నాయి, నీకు ఎక్స్పీరియన్స్, అనుభవం ఎలా కలుగుతున్నది వీటి వల్లే. 3 స్తంభాలు ఉన్నాయి. ఏమిటి ఆ 3? ఈ ఇల్లు నిలవాలంటే గట్టి ఫస్ట్ క్లాస్ పిల్లర్లు వేసాం సార్, 3½, 2½ పెట్టాము. మందం మంచి ఇంజనీర్ స్పెషల్గా చెప్తాడు ఇంట్రెస్ట్గా. దీనికి 36 అంతస్తులు కట్టినాడు, డోకా లేదన్నాడు. అట్లా పాతిన 3 స్తంభాలు అవిద్య, కామం, కర్మ. పెద్ద పిల్లర్స్ అవిద్య, అజ్ఞానం, కామం, కోరిక, కర్మ. ఇవి కంటిన్యూషన్స్. ఈ శరీరం వదిలావు, వెళ్ళేటప్పుడు మళ్ళీ 3 సంపాదన పెంట పెట్టుకెళ్తున్నావు, మళ్ళీ పుట్టావు, మళ్ళీ మళ్ళీ పుట్టావు. అంతే. ఇక ఇదే పెద్ద శరీరం, ఇదే ఇల్లు. ఏం శరీరం? 2 శరీరాలనే ఇల్లు. స్థూల శరీరం ఇందాక చెప్పారుగా, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 2 ఇల్లు. గ్రహించదగిన సాక్షులు ఉన్నాయి 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. నీకు వెల్కమ్ పెట్టి నిన్ను బాగా ఇందులో దించడానికి అట్రాక్టివ్గా ఉంటాయి. ఏం గారి వచ్చిందండి, చల్లటి గారి, ఆహా ఎంత కంఫర్టబుల్గా ఉందండి. ఈ ఇంటిలో ఉండే వెంటిలేషన్, వెలుతురు, గాలి అంత బాగా ఉన్నట్టుగా. 5 ఇంద్రియాలు. ఇక్కడ యజమాని గారు చేరాడు ఇందులో గృహప్రవేశం. ఎవరాయన? క్షేత్రజ్ఞుడు, చిదాత్మ, చిదాభాసుడు అన్నారు. ఆయన ఆభాస పాలు చేశారు. ఇదంతా ఎవడు విచారించి తెలుసుకుంటాడో, నేను ఆభాస స్వరూపంలో వచ్చి చిదాభాసుణ్ణి చేరా, నేను నిత్యుణ్ణి, ఆనందస్వరూపుణ్ణి, సత్యజ్ఞానమూర్తిని అని బాగా గుర్తించిన వాడెవడో వాడు జ్ఞాని, వాడు వివేకం గలవాడు. అయ్యా, మత్తః, ప్రమత్తః, ఉన్మత్తః, శ్రాంతః, క్రుద్ధః, బుభుక్షితః, త్వరమాణః, లుప్తః, భీతః, కామీచతే దశ. 10 ఉన్నారు పెద్ద లిస్ట్. మదించినవాడు అంటే తావుబోతు. ఇంకోడు ప్రమత్తుడు, ఎందుకంటే వాడు సావధానంగా ఉండడు. మీరేదో చెబుతూ ఉంటారు కానీ వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి నువ్వు చెప్పి కూడా యూస్లెస్. ఏదో మీరు ఇప్పుడు సరిగా లేరులేండి, రేపు మార్నింగ్ కలుస్తా మళ్ళీ అంటాం గుర్తిస్తే, లేకపోతే చెప్పుకుంటూ పోతే వాడు ఇంటిలోట్టే ఉంటాడు, ఏం ఎక్కదు. ప్రమత్తుడు. ఉన్మత్తుడు పిచ్చివాడు. కొంతమంది పిచ్చివాడు కూడా మంచిగానే కనపడతారు. వాడు ఏదో ఫ్రెండ్ దొరికాడు కదా, ప్లాట్ఫారం మీద రైలు వెయిటింగ్లో ఉంది, బాతా కానీ మొదలుపెట్టాడు. వాడు పెద్ద అని ఊ అంటాడు. వాడికి ఏం చెప్తే లాభం? ఉన్మత్తుడు. లుబ్ధుడు వాడు, నువ్వు ఏం చెప్పండి, మంచి చెడ్డ అక్కర్లే. వాడికి ఏదన్నా ఇందుట్లో రాబడి ఉందా లేదా, సోర్సెస్ ఉందా లేదా, ఎస్టిమేషన్ అంత దృష్టి దాని మీద ఉంటుంది, ఇంకెవడి మీద ఉండదు. ఇంకోడు ఉన్నాడు అతి తొందరగాడు. వాడికి మంచి చెడ్డ రెండు ఉండవు, అతి త్వరగా డిసిషన్ తీసేసుకుంటాడు. కామాత్తుడు ఉంటాడు, పిరికివాడు, భయపడేవాడు ఉంటాడు. అయ్యా,
ఈ 10 మంది దగ్గర ఏమీ ప్రసంగం చేయొద్దన్నాడు. వాడు చెబితే వింటే విన్నావు కానీ వాళ్ళతో కన్సల్టేషన్ వద్దన్నాడు. నాయన హితం చెప్పావు, పచ్చని చెప్పావు, క్షేమం చెప్పావు, ఈ పాపాన్ని కోరుతున్నదిరా మనస్సు, పాపాన్నే చూస్తున్నది. అందుకని అడుగుతున్నా నిన్ను వ్యాకులమైన చిత్తంతో, నువ్వు వేత్తవు చెప్పున ఆయన, శుభం కాని పాపం కాని, ద్వేషం కాని ప్రియం కాని, ప్రియుడు కాని అడగండి, ఎవడికి చెప్పకూడదు. పోని చాలా దగ్గర వాడైనప్పుడు, హితుడైనప్పుడు, ప్రియుడైనప్పుడు వాడు అడగకపోయినా చెప్పాలి. ఎవడు ఇబ్బంది పట్టం మనకి ఇష్టం ఉండదో వాడు అడగని అడగకపోని, కొడుకున్నాడు నీ మాట వినడు, వినకపోయినా నువ్వు చెప్పేది చెప్పాలి. నువ్వు చెప్పడం ఎందుకు అనుకోవద్దు, నువ్వు నాకు ముఖ్యుడవు కనుక చెబుతున్నా విను. కపటంగా చేసినవి ఉపాయం లేని పనులు సిద్ధించవు మహారాజా. ద్యూతాదులు ఉపాయం కాని అనుపాయమైన పనులు చాలా పొరపాటు చేశావు. ఏవడైతే ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడో ఆ రాజుకు వసుధ వసు సంపూర్ణ. పంటలు పడ్డవు, పండింది సారం ఉండదు, గనులన్నీ పూడుకోపోతున్నాయి, లోకల్లో అన్నీ అయిపోతాయేమో కొన్నాళ్ళు కనిపిస్తుంది, కొన్నాళ్ళకు పెట్రోల్ అయిపోతే, కొన్నాళ్ళకు నీళ్ళు అయిపోతే, కొన్నాళ్ళకు బొగ్గు అయిపోతే, కొన్నాళ్ళకు కొన్నాళ్ళకి ఏమైపోకుండా ఎందుకుంటాయి? ధర్మం ప్రభువులో లేనప్పుడు అన్నీ అయిపోతూ ఉంటాయి. ఏ ప్రభువు ధార్మికుడై ఉంటాడో భూమి గనులిస్తూ ఉంటుంది, బంగారం ఇస్తుంది. భూదేవత ఇవ్వలేనున్నదా తల్లి, వసుధ పేరు, వసుధారయతి, ధనాన్ని ధరిస్తున్నది భూమి. అంతా భూమిలో ఉంది, నువ్వు తినేది భూమిలోనే, పుట్టింది భూమిలోనే, మళ్ళీ అక్కడికి వెళ్ళేది భూమిలోకి. నిన్ను భోగంలో ఉంచి తేల్చేది కోలార్ గన్లు, డైమండ్స్ ముట్టే గన్లు, వెండి దొరికే గన్లు, ఇనుప గనులు, రాగి గనులు, అన్నీ గనులేగా. ఏ యత్నం నీకు ప్రమాదకరం కాదో, ప్రజాహితం అవుతుందో ఆ పనే చెయ్యాలి. మదాలున్నాయి కొన్ని, ఏం మదం అన్నారు, విద్యామద, నేను బాగా చదువుకున్నాను అదో పొగరుట, ధనమద, డబ్బున్నవాడిని, తృతీయక అభిజనో మద, మూడో మదం ఉంది. ఏమండో ఏమనుకున్నారు, మీ ఆ స్టేటస్, మేము పుట్టిన వంశం ఎటువంటిది, మా బంగళం ఎటు, ఆయు ఏమేమో చూతాడు. మా తాత బల్లెంబు చేబూని పుల్లాకు తూటుగా పొడిచినాడు, వాడి స్టేటస్ చెప్పుకుంటారు కొంతమంది. వాడు చేసి వచ్చింది ఏం లేకపోయినా వీడు చెప్పేది అద్భుతంగా. ఇవి కూడా మదమేటండి, ఇది అవివేకులకు మదంట. వివేకం గలవాడికి ఎంత విద్య పెరిగితే అంత అణుకువ, అంత కలుపుగోల్తనంగా ఉంటాడు. ధనం బాగా పెరిగిన కొద్దీ చాలా తేలిగ్గా సులభంగా ఉంటాడు సత్పురుషుడు. ఉత్తమ వంశంలో పుట్టినప్పుడు ఇంకా ఉత్తమంగా, నిండు విస్తరి కదలదని, నిండు కొండ తొణకదని, అది సత్పురుష లక్షణం. అసత్పురుషులున్నారు, సత్పురుషుల చేత ఉపకారం పొంది కూడా అపకారం చేస్తారు. సత్పురుషుడున్నాడు, నిన్ను అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేస్తాడు. నాయన ఎంత గొప్పగా చెప్పావురా, అసలు ఆత్మస్వరూప వివరణ నాకు కావాలి, మనశ్శాంతి కలగాలి, చెప్పమన్నాడు. ఇక నేను చెప్పేది కాదన్నాడు, అది నేను అనుభవించడానికి అర్హుణ్ణి కానీ చెప్పేందుకు అర్హుణ్ణి కాదు. మా గురువుల్ని స్మరిస్తా, వారు వచ్చి నీకు చెబుతారంటే, తెల్లవారుజామున 3:30 బ్రాహ్మ్య ముహూర్త కాలంలో విదురుడి చేత స్మరింపబడి సనత్కుమార యోగీంద్రుడు వచ్చాడు.
మృత్యు అంటే ఏమిటి, అమృతత్వం అంటే ఏమిటి అని అడిగాడు. తేలిగ్గా చెప్పారు, ఇదే బ్రహ్మ విద్య రహస్యం ఇందులో. మృత్యు అంటే ప్రమాద, ప్రమాదం మృత్యు. ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు, నువ్వు కానిది నువ్వని ఊగులాడటం ప్రమాదం. పీత్వా మోహమయీం ప్రమాద మదిరాం ఉన్మత్తభూతం జగత్. ప్రమాదం అనే మద్యం తాగాం, నువ్వు కానిది నువ్వు అంటావు. నువ్వే కాకపోతే నీకు భర్త ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, ఇల్లు ఏమిటి, వాకిలి ఏమిటి, పుస్తకం ఏమిటి, నా రిస్ట్ వాచ్ అండి, నీ దుప్ప దగ్గర ఎంత దూరం, ఎవయా నా బూట్ పాలిష్ చేసే బ్రష్ తీసుకున్నావా, నా పళ్ళు తోమేది, గడ్డానికి తుడిచేది, ఈ నా బ్రేడుకు పోయింది, ఇంకా పైకి పోయింది, బ్రహ్మాండం అంతా మమకారమయం చేస్తున్నది, ఇది మృత్యు. ఈ భావం నీకు శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కావు, నీకు అనుభవంలో కనపడుతున్నది. ఏ ఇంద్రియం తీసినా నువ్వు చచ్చాలనుకోవటంలే. కాలు తీసేయి, వేలు తీసేయి, కన్ను తీసేయి, లంగు తీసేయి, హార్ట్ తీసేయి, బ్రెయిన్ తీసేసేయి, పెద్ద గుమ్మడికాయలాగా బ్రెయిన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి చక్కగా క్లీనింగ్ చేయించి ప్లాస్టిక్ నరాలు దోపి ఈ నరాలు కత్తిరించి బ్లడ్ సర్క్యులేషాన్ని పెంచి, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కదా, దక్షుడికి గనక తలకాయ తీసి మేక తలకాయ పెట్టినట్టుగా డాక్టర్లు ఇంత దూరం వెళ్ళిపోతున్నారు. ఏం చెయ్యండి సార్, బతికితే చాలంటే ఈ బ్రెడ్ ఇది నీది కాదయ్యా, ఎందుకు పనికిరాని వాడి బ్రెడ్ ఉంది, వాడు తీసుకొచ్చాను, ఏ బ్రెడ్ అయినా సరే బతికి తీసేది. ఏమైతాడు, గాలి గాలిలో కలుస్తుంది, నిప్పు నిప్పులోకి వెళుతుంది, నీరు నీరులోకి వెళుతుంది, ఆకాశం ఆకాశంలోకి, భూమి భూమిలోకి వెళ్ళిపోతుంది. జ్ఞాని భగవంతుడుగా జ్ఞానిగానే ఉండిపోతాడు. సర్వదా నిత్యంగా ఉండే సనాతనుడమైన నీకు చావని తెచ్చిపెట్టుకోవటం, ఇది భ్రమ, ప్రమాదం. ఈ ప్రమాదాన్ని సాధనముల చేత, శాస్త్రము యొక్క జ్ఞానం చేత, యుక్తి చేత, అనుభవం చేత శోధించి, ప్రపంచాన్ని బాధించి, మాయను వేధించి కృతార్థుడివి కావచ్చు అని చెప్పారు. ఇది బ్రహ్మ విద్యోపదేశం. శంకర భగవత్పాదులు భాష్యం రాసిన స్థానం తెల్లవారింది. అందుకే ఎన్ని దుఃఖాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఒక్క కొడుకును నోరు ఎత్తి కూత పెట్టలేని గుడ్డిరాజు, కొడుకును నూరుగురు చచ్చిన తర్వాత 20 ఏళ్ళు బతికాడు. ఎట్లా బతికాడండి, హార్ట్ ఫెయిల్ అయి చావద్దు, ఆ నిజమైన మానసిక మోహం వాడికి పోయింది, ఆ కుదురు కరిగింది. ఇదంతా అయితేనే అధికారి వీడికి ఇంకా కొంచెం గుర్తు చేయటం మంచిదని ఆ వెనక విన్నదాన్నే విపులంగా గుర్తు చేశాడు భగవద్గీత శాస్త్రంగా ఆ సంజయుడు. తెల్లవారింది, కోర్టులోకి వచ్చారందరూ. సంజయ రారా అన్నారు. వచ్చాను స్వామి. ఏమన్నాడు, ఏమన్నాడు ఏమిటి, వాళ్ళ భాగం వాళ్ళకి ఇస్తే సరే అన్నాడు, లేకపోతే రెడీ అన్నాడు. ఏం బలం చూసుకో అన్నాడు రా, 11 లక్షల బలవత్తర మహాసేనాధిపతులు మనకు చేరారని తెలియదా, తెలుసు. అయితే ఎట్లా అన్నాడు, ఏం బలం, ఏం బలం ఏమిటయ్యా, భీష్ముడు లేచాడు, నాయన నీకింకా దుర్బుద్ధి పోలేదా అన్నాడు. వంచన బుద్ధి నీసుతుడు పాండు తనూజు వినోద రీతిగా నెంచెయు జూద మందు హరించ సమస్తము నాడు నీవెంచితి ఒక్క ధర్మమని ఏగిరి కానకు నేడు సంధిగా ఉంచుకొనంగా కోరునడ ప్రీతిని చూపుము కౌరవేశ్వరా. నీ ఎదట మాయ దురోధనం జరిగితే కాదనక అవుననక విన్నావు, ధర్మంగా వినోదంగా అన్నావు, వాళ్ళ అడవికి వెళ్ళారు,
అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తి చేశారు, వచ్చారు, ఇవ్వమంటున్నారు. ఇప్పుడైనా కొంచెం కన్ను తెరవమన్నట్ట భీష్ముడు. సంజయుడు అన్నాడు, ఒక విధ్వంసి జట అసురంతకు హిడింబ ప్రాణ పరీను కీచక నిర్మూల నకేణిలోను సమరోత్సాహయిక శీల ప్రవర్తకు నాగాయుత సామ్య కీర్తిత బలోదగ్రు ప్రతివ్యూహ దాహకు భీముంగని వచ్చు ధర్మజుడు బాఘాటోపము సూపగన్. బకాసురుణ్ణి చంపినవాడు, కిమ్మీరుణ్ణి వధించినవాడు, హిడాసుంబాసురుణ్ణి విరిచేసినవాడు, కీచక ఉపకీచకులు 106ని ఒక్క క్షణంలో భస్మం చేసినవాడు, 10,000 ఏనుగల బలం కలిగిన భుజస్తంభాలు కలవాడు, యుద్ధం అన్న కొద్దీ ఉత్సాహం పొంగి పొరలేటువంటి వాడు భీమయ్యని తెస్తున్నాడయ్యా, నీకు బాగా చితక్కొట్టడానికి అన్నాడు. వాడికి కోపమే లోపల, ఏదో ఉద్యోగరీత్యాట్టున్నాడు కానీ. ఇంకా అట మిన్నంతిన్న ఎట్టి వాణి పొడవెంత అన్నట్లు, వాడు ఎంత పొడుగుంటారు రా అన్నారు. వాడి చెయ్యి ఆకాశం దాటి అవతలికి వెళ్ళింది అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు చెప్తారు చెప్పండి? ఆకాశం అంటే సందున్నంతా ఆకాశమేనా? సూర్యమండలం కాదు, చంద్రమండలం కాదు, కుజమండలం కాదు. అట మిన్నంతిన్న ఎట్టి వాణి పొడవెంత అన్నట్లు. పద్యాలు చదివితే అర్థం కాదని ఎవరు అనుకోకండి. ప్రతి పద్యానికి చక్కని మీనింగ్ తోటే పద్యం, ఎంత మీనింగ్ చెప్పినా పద్యం ఉంటే అదో డాబు. అట మిన్నందిన ఎట్టివా నీ పొడవెంతన్నట్లు. అట్లాగే పాలచ్చు నెక్కటి కయ్యంబు నగొన్న ఫల్గును భుజాగర్వంబు లెక్కించుట అంతటి వానింగొని ధర్మసూతి. మహారాజా, ఎట్టి వచ్చినా ఏమవుతుంది? వీపు చక్కన నిల్చుంగాక మీ సైన్యములు. వీపు ఎప్పుడూ కొంచెం వంకరగా ఉంటుందండి, ఇట్లా కొన్ని అట్లా కొన్ని వెన్ను పూస మధ్య వీపు సాఫ్ అవుతుందంటే ఏమిటి? ఈ వెన్ను పూస ఎగిరిపోతుంది, ఇంకా సాఫే. ఎంత చక్కని జాతీయం 15వ శతాబ్దంలో రాస్తాడు. ఎత్తి వచ్చిన వీపు చక్కనయి నిల్చుంగాక మీ సైన్యములు. దుష్టజుమ్నుడు, సాత్యకి, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, మహారాజా ద్రుపదుడు, శిఖండి, విరాటుడు, శంఖుడు. అబ్బా, ఇంకేం చెప్పమంట? అసలు వాళ్ళంతా ఎందుకన్నారు? వినుము నరేంద్ర. వినవయ్యా, చక్కగా చెబుతా. పాండు పృథివీపతి అగ్రసుతుండు సంధిసేయ నమది కోరు తమయ్య సగంబును ఈక దక్కిన మరిగాని ముందరొక కీడు తలంపడు మీ బలంబు నెల్లను మది చిరికింగొనడు లావున నెలగొనందలంచిన. ధర్మరాజును ఎప్పుడు అడిగినా శాంతి సంధి అంటాడు. ఎన్నిసార్లు అడుగు ఆయన కోరిక అదే. నువ్వు సగభాగం ఇవ్వను, మీ రాజ్యం ఇచ్చేది లేదు అని నిరాకరించి వదిలిపెడితే నీ బలాన్ని నీ సైన్యాన్ని అసలు గడ్డిపోతతో కూడా చూడ్డాను. ఆయన బలం ఉంది, ఇంకోరి బలం ఎందుకయ్యా? ఇలా పాండవేయ దివ్య ప్రభావం వినగానే దుర్యోధనుడికి పట్టపగ్గాలు లేక కోపం వచ్చింది. సమరము శయరే బలభుచాలిన. వాళ్ళు మొనగాళ్ళని చెబుతావు, సమరము శయరే బలభుచాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచునూర కుందురే మమతయు మానము అవమానము సిగ్గులు లేని వారి నయము తగునయ్యా. పెళ్ళాన్ని పరాభవిస్తే ఊరుకున్న వాళ్ళు మునగాళ్ళ లెక్కేమిటన్నాడు దుర్యోధనుడు.
నాయనా ఇంకా బలం ఏమిట్రా వాళ్ళకన్నాడు సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు. బలలోకి బలం కృష్ణతత్వం. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం అక్కడ భగవంతుడు, పరమాత్మ ఎక్కడుంటే అక్కడే విజయం, అఖండం, అద్భుతం అని చెప్పాడు. ఆ పైన పా శ్రీకృష్ణస్వామి వారు హస్తిరకు బయలుదేరబోతారు. ఇక రాయబార విషయాలు ప్రారంభం కాబోతాయి. సంజయే ప్రతియాతేతు ధర్మరాజో యుధిష్ఠిరగా అభ్యభాషత దాసార్హ వృషభం సర్వసత్వతాం. సంజయుడు తిరిగి వెళ్ళిపోయినాడు పాండవులతో మాట్లాడి. తరువాత పాండవులు పాంచాల మహారాజు పరివారాలు శ్రీకృష్ణ భగవానులు సభ చేశారు. ఆ సభలో వాసుదేవస్వామితో మాట్లాడుతాడు ధర్మరాజు. స్వామి అజం సకాల సంప్రాప్తక మిత్రాణం మిత్రవత్సల నచ త్వదన్యం పశ్యామి యోనాపచ్చుతరయేతు. స్వామి మాధవ ప్రభో, మిత్రులయందు వాత్సల్యం కలిగిన ఓ పరమేశ్వర, మాకు పాండవులకు స్నేహితులైన వారు సహాయపడవలసిన సరి అయిన సమయం ఇదేనన్నాడు. పాండవులను ఆపదల నుంచి రక్షించగలిగిన ఆధారమూర్తివి నీకంటే మరెవరున్నారన్నాడు. ఆపదగడువం బెట్టగా ఓపి శుభం వైన దాని నొడగూర్పను మాకి పుట్టువునకు పాండుక్ష్మా పాలుడు నిన్ను చూపించనియే మహాత్మా. తిక్కన గారంటే ఆపద పోగొట్టి సంపద నిప్పించడం తండ్రి సాధారణంగా కొడుకులకు చేస్తాడు. సర్వభూత జనకుడవు నీవు, నిన్ను చూపి మా అసలు తండ్రి పాండురాజు పరమ పదించాడు ఎప్పుడో. ఆ బాధ్యతలు నీ మీవే. త్వాంకి మాధవ మాశ్రిత్య నిర్భయాహ మోఘ దర్పితం ధార్త రాష్ట్రం సఖామాత్యం స్వయం సమనుయుంక్ష్మగే. సర్వేశ్వరుడవు సర్వసమర్థుడమైన నిన్ను ఆశ్రయంగా పొంది కూడా భయరహితులమై ఉండి వ్యర్థమైన దర్ప అహంకారాలు కలిగిన ఆ సుయోధనుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇప్పటికి కూడా. స్వామి సర్వ ఆపదలలో వృష్టి యదు భోజ కుకుర అంధక మహావీరులను ఎలా రక్షిస్తున్నావో ఈనాడు పాండవులను నువ్వు అలా రక్షించాలి. పాహ్యస్మాన్ మహతో భయాత్, ఈ మహాభయం నుంచి మమ్మల్ని కాపాడమన్నాడు ధర్మరాజు. చూడండి, ఇలా ఎవరైతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నిత్యాభియుక్తులైన వారి యోగక్షేమం నేను చూస్తానంటారు స్వామి. అయమస్మి మహాభాగో బ్రూహి ఎత్తే వివక్షితం కరిష్యామి గితత్సర్వం యత్వం వక్షసి భారత. ధర్మరాజా, ఇదిగో సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు, ఏం చెయ్యమంటే అది చేస్తానన్నాడు. నువ్వు చెప్పిన పని శిరసావహిస్తా. నా తరముగాకయున్నను చేతులు జోడించుకొనుచు చేసదాని నీ తలపు తెలుపు అఖిల ధరాతలపతి మౌళి రత్నరంజిత చరణ. నా తరముగా కయున్నను, నా చేతగాకపోయినా చేస్తానన్నాడు స్వామి.
ధర్మరాజు అంటాడు, శృతం తే ధృతరాష్ట్రస్య సపుత్రస్య చికీర్షితం ఏతద్ది సకలం కృష్ణ సంజయగా మాం యదబ్రవీతు తన్మతము ధృతరాష్ట్రస్య సోస్య ఆత్మ వివృతంతరగ. సంజయుడు వచ్చి చెప్పాడు, మా పెద తండ్రి మహారాజు ధృతరాష్ట్ర మహారాజు గారి అభిప్రాయం విన్నారుగా మీ ఎదటే, ఇది ఆ రాజుగారి సంపూర్ణమైన భావం. చెప్పినట్టే చెబుతాడు దూత, సొంతంగా ఎలా చెబుతాడు ఏమని. అప్రధానేన రాజ్యస్య శాంతిమస్మాసు మార్గతి లుబ్ధః పాపేన మనసా చరన్ను అసమమాత్మనః. లుబ్ధుడై రాజ్యమేమీ ఇవ్వకుండా శాంతి మాత్రం కోరుతున్నాడు, పాపమైన మనస్సుతో తనకు తగని పనికి ప్రారంభించాడు. తమ్ముని బిడ్డలు మది దల్పడు, తమ్ముని బిడ్డలు మది దల్పడు, పుత్రులలోన కూడే రాజ్యంబున మీకు పాలొసగడు అంధ నృపాలు నటంచు మొన్నని సముఖముందు తేల్చగద సంజయుడు. ఆ కురురాజు లుబ్ధ చిత్తమున కన్నుగానడు ఇక దప్పదు యుద్ధము బంధునాశము. రాజ్యలుబ్ధుడై తనకు తగనట్లు ప్రవర్తిస్తున్నాడు. 12 సంవత్సరాలు దుర్భర దురంత దుఃఖాలకు సహించి అరణ్యవాసం గడిపాడు. మారు వేషాలతో చాకరీలు చేస్తూ విరాటుడి దగ్గర 1 సంవత్సరం అజ్ఞాతం గడిపాం. ఎందుకని, స్థాతాన్న సమజే రాజన్ ధృతరాష్ట్ర ఇతి ప్రభో. మా పెద తండ్రి గారి సమక్షంలో జరిగినటువంటి జూదంలో పెట్టుకున్న షరతును మా పెద్దండ్రి గారు గౌరవిస్తాడని భావంతో ఏ విధంగా మేము ప్రతిజ్ఞకు భంగం చేయలేదు. దీనికి సాక్ష్యం బ్రహ్మవేత్తలైన మహర్షులందరూ దీనికి తెలిసిన వారి. వశ్యత్వాత్ పుత్రకృద్ధిత్వాత్ మందస్ అన్వేతి శాసనం. కుమారుడికి లోబడి కొడుకు ఎందు గారాభం మోహంతో తనకు తగనిది అన్యాయమైన పని చేస్తున్నాడు మహారాజు. ఇంతకంటే దుఃఖం ఉన్నదా స్వామి? ఇన్నేళ్ళొచ్చి 3 కాళ్ళ ముదుసలి అయిన మా తల్లి కుంతీదేవికి పట్టాడన్నం పెట్టి పోషించే శక్తి లేని స్థితిలో ఉన్నా నేను. భవత చైవ నాథేన పంచగ్రామావృతమయా. విరాట ద్రుపదాది బలవత్తర మహారథ పరివారాలు మాకు అండగా ఉన్నా, సర్వేశ్వరుడమైన నీవు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నా, ఇంత అండ ఉన్నా ధర్మం తప్పకూడదని, అహింస చాలా గొప్పదని 5 ఊళ్ళిస్తే చాలన్నా. కలిసి బతుకుతాం, ఒకరిని ఒకరు కొట్టుకొని చంపుకోవటం న్యాయం కాదు అని. నచతానపి దుష్టాత్మా ధర్తరాష్ట్ర అనుమన్యతే. దాన్ని కూడా వాడు ఒప్పుకునలేదు. ఒప్పుకుంటే ఈ పాటి కబురు వచ్చేదేగా. ఆ దుర్యోధనుడంత మాత్రయును సేయంచాలడు, కానీ పెంపేద క్రూరత కోర్మరాదు సిరి నాకేలందునే
గ్రాస వాసోదైన్యంబులు వచ్చునాయరయు నీ చుట్టాలకు కావున మోదం పొందుట కలుగు కౌరవులు ఏమం పొంది శ్రీలొందినన్. ఆ దుర్యోధనుడు అంత మాత్రయులు సేయం చాలడో, ఐదోళ్ళు కూడా ఇవ్వలేడా? ఇవ్వడు. పోనీ ఐశ్వర్యం రాదు కదా అని క్రూరత్వం వహించి చంపుదామా యుద్ధంలో? వర్వరాదు. ఇంత దయగలవాడివి, ధనం కోసం ఎందుకయ్యా కక్కుర్తి? ధనం లేకపోతే ఏం విచ్చబడుక్కోకూడదా అని సంజయుడు చెప్పినట్టు చేద్దావా? సిరి నాకేలందునే ధనం నాకెందుకంటే గ్రాస బాసో దైన్యంబులు వచ్చునా ఎర్రయు నీ చుట్టాలకు నీ మేనత్త బిడ్డలకు కట్టను కుడవను ఏమి ఉండదు. తల్లికి పట్టాడు అన్నం పెట్టుకోటానికి హక్కు లేక పరాయి పంచల్లో ఆమె నుంచి మేము విరటుడి దగ్గర భోంచేస్తున్నాం. స్వామి సత్కులంలో పుట్టినవాడు, అన్నీ తెలిసినవాడు, ధర్మాలు గుర్తించినవాడు, పరద్రవ్యముల యందు పాడు ఆశ పుడుతుంది. ఆ లోభం ఉన్నదే వివేకాన్ని చంపేస్తుంది. ప్రజ్ఞ ఎప్పుడు పోయిందో ఇది అకార్యం చెయ్యకూడదనే జంకు పోతుంది. జంకు సిగ్గు వదిలితే ధర్మం పోతుంది, ధర్మం పోతే ఐశ్వర్యం పోతుంది. ఈనాడు ఐశ్వర్యం ఏదో ఒక ధర్మం స్వభావమే. అప్పుడు ధనం లేకపోతే ఏమంటే గృహస్థుకు ధనం లేకటం కంటే వేరొండు శిక్ష లేదన్నాడు. చావును లేమయున్ మనుజ సంతతికి వ్యసనములు, చావు దరిద్రం రెండు మహాదుఃఖాలు. చావును లేమియున్ మనుజ సంతతికి వ్యసనంబులు, అందులో చావున సంభవించడి విచారము అడంకు దినక్రమంబుగా. చచ్చినప్పుడున్న దుఃఖం 11వ రోజు ఉండదు, ఆ పై దుఃఖం మాసికంలో తగం మాట అవుతుంది. తద్దినాలకు వచ్చేటప్పటికే తద్దినాలు లెక్క పెట్టుకోవటమే అసలు పోతుంది. చావున సంభవించడి విచారమడంగు దినక్రమముగా, జీవులకు ఈ దరిద్రగతి జనయించడి ఘోర దుఃఖము, జీవములు కలుగుదాక నశింపక వెంటనుంటెడు. సావున వచ్చే దుఃఖం రోజులు గడిచిన కొద్దీ తగ్గుతుంది, కానీ దరిద్రంతో వచ్చేటువంటి దుఃఖం రోజు రోజుకు భయంకరంగా పెరిగి ప్రాణిని హింసిస్తుంది. అంటాడు, ధనం పోయింది, ఏతచ్చ మరణము తాత ఎన్ మత్త పతితాదివ జ్ఞాతయో వినివర్తంతే ప్రేతసత్వాదివ అసవ. ప్రాణం పోయినటువంటి శవం దగ్గర నుంచి ప్రాణాలు ఎలా వెళ్ళిపోతావో దరిద్రుడైన గృహస్థు దగ్గర నుంచి బంధువులు జ్ఞాతులు ఆశ్రితులు మిత్రులు అంతా వెళ్ళిపోతారు. ఇంతకంటే మహాదుర్భరమైన దురంత దుఃఖం మరొకటి లేదన్నాడు. గృహస్థుకు దారిద్ర్యం కంటే ఎవడింటిలో పొద్దుడికి సాయంత్రానికి సాయంత్రానికి పొద్దుడికి భోజనం ఉండదో అది మరణం కంటే గొప్పదన్నాడు. అందుకే ధనమాహు పరం ధర్మం ధనే సర్వం ప్రతిష్ఠితం, ధనమే గొప్ప ధర్మం అన్నారు. ధనముందే సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది.
ధనమందే ధర్మం ఉన్నది, ధనమందే అర్థం ఉన్నది, ధనమందే కామం ఉన్నది, ధర్మము ఉన్నది. ఎవరు ధనవంతులో వారు బ్రతికినట్లు లెక్క, ఎవరు ఏమీ లేనివారో అధనులో మరణించిన వారి కింద లెక్క. ఎవడి దగ్గర నుంచి ధనాన్ని మనం అపహరిస్తే వాడికి ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు. పుష్పాలు ఫలాలు చిగురుటాకులు లేని మోడైపోయిన చెట్టు నుంచి పిట్టలు ఎగిరిపోయినట్లుగా దగ్గర బంధువులు కూడా వాడి కొంపకు రారు. ఇంత టీ నీళ్ళన్నా పొయ్యలేడు అదవా, సందు తప్పించిపోతారు రిక్షా ఈ సందు కదరా ఆ పైనుంచి పొమ్మట్టి. వాడికి నాలుగు డబ్బులు చేరితే వీడు వాడు మేము వాడి మేనమావు మా మేనమావు ఒక ఇంటి పేరు వాళ్ళ తాలూకండి ఎక్కడ కూడా కలుపుకుంటాడు. ఇలా లోకం అంతా అంతే. ఈ ఒక్కసారి ఈ వచ్చిన హఠాత్ పరిణామం తట్టుకోలేక ధనవంతుడు ధనాన్ని కోల్పోయినప్పుడు కొంతమంది పట్టణాల మకాములు తీసేసి పల్లెలకు మార్చారు, కొంతమంది అరణ్యాల పాలైనారు, కొంతమంది గోసాయిల్లో కలిశారు, కొంతమందికి పిచ్చెక్కిపోయింది, కొంతమంది చచ్చేయబోయినారు, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకని? ఈ దారిద్ర్యం పట్టలేక. ఇంకొక మాట, చిన్నప్పటి నుంచి తనకు ధనం ఎరక్కపోతే అసలు అదొక అలవాట్లు అలవాటు, ఎంతో ఉండి ఒక్కసారి పోతే వాడి గతి చెప్పడానికి వీలా? తన అపరాధంతో పోతుందంటే తన పూర్వకృతమైన పాపం వల్లనే తనకు దారిద్ర్యం వస్తుంది. అది తెలియక ఈ దరిద్రం పోగొట్టుకుందామని ఇంకా పాపం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా దరిద్రమే. పునర్దరిద్ర పునరేవ పాపి. తన అపరాధం చేత తన పాపం చేత వచ్చినటువంటి దారిద్ర్యాన్ని తన బాధ్యత అని తెలుసుకోక దేవతల్ని తిడతాడు, పెద్దల్ని తిడతాడు. తిరుపతి ఐదుసార్లు ఇల్లొచ్చా, ఏం చేశాడు వెంకన్న? శ్రీశైలం వెళ్ళా, ఆ మల్లయ్య గారు ఏం చేశాడు? సత్యనారాయణ నెలకోసారి చేశా, ఏమిచ్చాడు? ఇట్లా తూరుపార పడతాడు, భృత్యుల మీద కోప్పడతాడు. ఒక ఇంటి యజమానిని వర్ణించాడు ఒక సంస్కృత కవి. పొద్దున్నే లేచి మొహం పుల్ల పెట్టుకో తోముకుండేవాట వాకిట్లో అరుగు మీద పల్లెటూరు. వాళ్ళ అమ్మగారు కసువు చిమ్ముతూ ఏమేమో తిడుతూ ఉండేది, ఎవరిని? వీణే. మాతా కుప్యతి నమయా నతయా. మా ఆవిడ ఏమన్నా అన్నదంటే ఆమెమనలే, నేనేమన్నా అన్నానా అమ్మగారిని ఏమనలే, ఊరికే తిడుతున్నది. అప్రయోజకుడు, అసమర్థుడు, దౌర్భాగ్యుడు ఉంటా. సరే కొంచెం సేపు అయింది, స్నానాలు గినాలు వంట మొదలుపెట్టేప్పటికీ భార్య కుప్యతి నతయా అన్నమయ, మా ఆవిడ కూడా తిట్ల పంచాంగం మొదలుపెట్టి. మా అమ్మాయి ఏమనలేదు, నేను ఏమనలే. ఈ వడ్డిచ్చే టైం వచ్చింది, ఇస్తట్లో వేస్తూ ఉంటే నేను తిట్టడం మొదలుపెట్టా. బెండకాయ కూర చెమటే లేదు, పచ్చడి లేదు, ఆవకాయ లేదు, అప్పడం లేదు, ఒడియం లేదు. తినటానికి వచ్చేప్పుడు వీడు తిడుతున్నాడు, నతజా నతజా అహమపి కుప్యే దరిద్ర దోషోయం. ఇందరికీ కామన్ ఏమిటి? దారిద్ర్యమే. వేధవ సంపాదన లేదు, పాడు లేదు, వాళ్ళమ్మ తిట్టింది, వంట చేసేప్పుడు పెళ్ళాన్ని తిట్టింది, తినేటప్పుడు వీడు తిట్టాడు. భృత్యాన్ సుహృద అసూయతి, స్నేహితుల్ని తిడతాట. ఆ వేధవ, నేను ఎంత స్నేహితుండండి, అవసరం వస్తే 1000 రూపాయలు ఇమ్మంటే మొహం తప్పించాడు. మొహం తప్పించక ఏం చేస్తాడు? ఇదివరకు ఇచ్చిన దానికి ఆన్సర్ లేకపోతే ఒకసారి ఇస్తాడు, రెండుసార్లు ఇస్తాడు. వాడేం కుబేరుడా పెట్టుబడి పెట్టడానికి? నచేత్ ప్రబుజ్జతే కృష్ణ నరకాయైవ గచ్చతి. ఈ దారిద్ర్యంలో వివేకం రావాలి, కొంచెం గుర్తు తెచ్చుకోవాలి, లేకపోతే వాడు పాము నోట్లో పడ్డ పందెం, నరకమే.
వాడికి మేలుకొలుపు చేసేది ప్రజ్ఞ. ప్రజ్ఞ అనే నేత్రం గలవాడు, ప్రజ్ఞ కలిగితే చాలు శాస్త్రముల వైపు తిప్పు తిరుగుతాడు. మనం ఏమి చేస్తే ఐశ్వర్యవంతులం అవుతాం, ఈ పాపం ఎలా పోతుంది, శాస్త్రనిష్ఠుడవుతాడు, అకార్యం చెయ్యకూడదని తెలుస్తుంది, ధర్మముందు నిత్యస్వభావం కలుగుతుంది. అప్పుడు పితృదేవతల్ని దేవతల్ని తనను ఉద్ధరించుకుంటాడు, సేవిస్తాడు. స్వామి, ఇది లోకంలో ముచ్చట. 13 సంవత్సరాలు దుర్భర దురంత దుఃఖాలు అరణ్యాజ్ఞాతవాసాల్లో గడుపుకున్నాను. ఏదో జ్ఞాతులు ఇప్పటికైనా మాట తప్పకుండా మన్నించి మహారాజ్యం మాకిస్తారేమోనని తొందరపడి చంపడం ఎలా జ్ఞాతుల్ని? అక్కటల్లాతులైన పగరైనను చంపన కోరనేలా ఒండొక్క తెరంగు లేదే అది ఒప్పదే బంధు సుహృజ్జనంబులు ఆదికునన్నవారు గణుతించి అవశ్యము సంపద కై వధించి దూరెక్కుట దోషమందుటయు ఈ దురవస్థలకు అర్వవచ్చునే. అగదా లోతులైన పగరైనను చంపన కోరనేలా. బంధువులు కాదండి దూరం వాళ్ళైతే మాత్రం, శత్రువులైతే మాత్రం చంపటం కోరవచ్చా? ఏం చెయ్యాలి? గురువులు, తండ్రులు, తాతలు, పెద్దలు, స్నేహితులు, బంధువులు ఆదికుననున్నవారు అంతా ఆ కౌరవ పక్షంలో ఉన్నారు. సంపద కై వధించి ధనం కోసం వాళ్ళని చంపి దూషణ పొంది దోషాన్ని కట్టుకొని బ్రతకటం న్యాయమా? స్వామి, కావున శాంతి పొందుట కర్జమ తానది జట్టులుండే. కాబట్టి శాంతి పొందటం ముఖ్యం. కావున శాంతి పొందుట కర్జమ అది ఎట్టులుండే శ్రీకావలనంచు పోరితముగా మేము కోరదము. మా కోరిక ఏమిటి? రాజ్యం కావాలి, యుద్ధం వద్దు. ఇది మా నిజమైన అభిప్రాయం. ఎల్ల సొంబులున్ పోవుటయున్ కులక్షయము ముట్టుటయున్ వెలిగాగా ఒండుమై ఏ విధినైనా ఏర్పడుట ఒప్పు చూమి జనార్దన. యుద్ధం కాకూడదు, మా వారిని చంపకూడదు, అనికదారిని దారిద్ర్యం అనుభవించకూడదు. క్షత్రియులం, చంద్రవంశ సముద్భూతులం, పాండురాజు కుమారులం, కురువంశ సంభూతులం, దరిద్రులమై ఎలా బతుకుతాం? కాబట్టి శ్రీకావలనంచు పోరితముగా వియు కోరదము. ఎల్ల సొమ్ములున్ పోవుటయున్ కులక్షయము ఉట్టుటయున్ వెరిగాగా ఈ రెండూ కాకుండా ఉండుమై ఏ విధినైనా ఏర్పడుట ఒప్పుచుమి జనార్దన. స్వామి, యుద్ధం, యుద్ధంలో జయాపజయాలు ఏం చెబుతాం? చంపకూడదు అనుకున్నా యుద్ధానికి దిగిన తర్వాత చావకుండా ఉంటారా? ఆలును బిడ్డలెడ్డువా, ఆలును బిడ్డలెడ్డువా, రూపుల ఆలములో కడ తేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజ్యభాగము
ప్రజల సుఖయోచన నాకు చాలు, నే చాలక కాదు సూవే చినజాలను నెత్తురు కూడు మాధవాలును బిడ్డలేడ్వా నృపులాలములో కడతేలక. స్త్రీలంతా రోదనం చేసేట్టు జ్ఞాతులు బంధువులు పెద్దలు గురువులు సంహరింపబడేటట్టు. బాబో ఈ నెత్తురు కూడు తినలేను. స్వామివారు అంటారు రక్తపు కూడుగాక ఇలా రాజులకు ఘృత సూపయుక్త బహు భుక్తి లభించునా. పప్పు ఆవు పచ్చడి గారె బూరె బ్రాహ్మణులకు కానీ క్షత్రియులకి రక్తసిక్త భోజనమే ప్రశస్తం. క్షాత్ర పరాక్రమ ఆర్జితములైన ధనాలు కోరుతారు. ఏమయ్యా ఇలా అంటావు, ఏం చెప్పాలి స్వామి, క్షత్రియ ధర్మం శునక వృత్తి వంటిదన్నాడు. ఒక కుక్క మాంసం కరుచుకొని వస్తుంది, అది కాజేయటానికి ఇంకో కుక్క వెంటబడి బౌ అంటుంది, పళ్ళు చూపిస్తుంది, తోక దాడిస్తుంది, అరుస్తుంది, మురుగుతుంది, చివరకు కలయబడుతుంది. ఒక క్షత్రియుడి రాజ్యాన్ని ఇంకో క్షత్రియుడు కాజేయటానికై మొరగటం వంటి రాయబారాలు శంఖాలు ఊతాడు. పళ్ళు చూపించడం వల్ల ధ్వజాలు ఆయుధాలు బయట పెడతాడు. మీద కలయబట్టట్టు యుద్ధానికి వస్తాడు, కలిసినట్టు చంపుతాడు, కొరుకుతాడు. శునక ధర్మమేగా. ఇక రాజ్యానికి వచ్చి పోటీకి వస్తే బలవంతుడిది రాజ్యం, పెద్ద చాప చిన్న చాపను తింటుంది, దయాదాక్షిణ్యాలు లేవు. ఎందుకని తినటమే ముఖ్యం. అందుకని యుద్ధం నాకు ఇష్టం లేదు కానీ తప్పదేమో సౌబలేజుళ్ళు సంధికి ఇష్టపడిరేని, సౌబలేజుళ్ళు సంధికి ఇష్టపడిరేని, అన్నదమ్ములము మేము 105 గురము పాడిమేయి ఇష్టపడరేని, సహోదరులము ఏమో 5 గురమే వారు 100 గురే కృష్ణ. గాంధారి కుమారులు యుద్ధం కాక సంధికి ఇష్టపడకపోతే పడ్డారా? అన్నదమ్ములము మేము 105 గురము మీ సోదరులు ఎంతమంది? 105 గురం న్యాయం తప్పి ధూర్తులై క్రౌర్యంతో సంధికి ఒప్పుకోకపోతారా? వారు 100 గురే సహోదరులు ఏమో 5 గురమే కృష్ణ. ఏం చెయ్యాలి? యుద్ధం యుద్ధం వచ్చినప్పుడు తప్పుతుందే? క్షత్రధర్మం ఇంత కష్టమగునే, క్షత్రధర్మం ఇంత కష్టమగునే, పెరధర్మమాచరింపగ తగద ఎండ్రు కాన శస్త్రజీవికయ తగయున్నది అయినా వంశనాశనము అనభిమతము. స్వధర్మే నిధనము శ్రేయ, పరధర్మో భయావహ. స్వధర్మంలో చచ్చిపోవటం మంచిది, పరధర్మం ఉన్నదే అమిత భయాన్ని కల్పిస్తుంది. నీ స్వధర్మం చేతనే పరమేశ్వరుడు తృప్తుడవుతాడు. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెబుతాం మనం. అందుకనే పరమేశ్వరుడి ప్రీతి కలుగుతుంది. ఎలా ప్రీతి అన్నారు? నువ్వు పొగిడితే ప్రీతి కలగదు. సుప్రభాతాలు స్తోత్రాలు కానీ ఖర్చు లేకుండా చాలా ఈజీగా కొంతమంది మొదలు పెడతారు. ఒక బంట్లోతుని పెట్టుకున్నాం, వాకిట్లో కూర్చుంటాడు, నెలకు 500 ఇచ్చాం. పొద్దున బ్రేక్ఫాస్టు కాఫీ, సాయంత్రం మధ్యాహ్నం భోజనం, మిగిలితే ఏదన్నా ఇంటికి పట్టుకెళ్తానికి. యమ పొగుడుతాడు. మా అయ్యగారికి నోట్లో నాలిక లేదంటాడు, దొరవారికి చేతికి ఎముక లేదంటాడు, మహాదాత్ అంటాడు, కర్ణుడు చాలదంటాడు,
యమ పొగుడుతాడు. మార్కెట్లో వెళ్ళి ఒక కిలో వంకాయలు తేరా అంటే మార్కెటే లేదంటాడు ఇవాడు. కాఫీ పొడి తేరా, దుకాణాలు బంద్ అంటాడు. ఇందాక ఉందిరి కదా అంటే ఇప్పుడు కట్టేశారంటాడు. సీటు కదలడు, ఒక్క పని చెప్పింది చెయ్యడు, యమ పొగుడుతాడు. వాడిని ఉంచుకుంటారా, మీరు రూస్ట్ చేస్తారా? పరమేశ్వరుడు మనకుగా ఇచ్చిన ధర్మానికి నామం పెట్టి ఆ స్వధర్మాన్ని మాత్రం మంగళం పాడి ఇక హారతులు, కొబ్బరికాయలు, పులిహోరలు, దద్దోజనాలు, స్తోత్రముక్తావళ్ళు, అంత పిచ్చివాడా పరమాత్మ. నీ స్వధర్మమే పరమాత్మకు ప్రీతి. ఆయన నీ దగ్గర ఏం పుచ్చుకోవటానికి కాదు. కొబ్బరికాయ కొడితే సగం టెంకాయ అర్చకుడు తీసుకున్నాడు పూజారి, సగం మనం తెచ్చి కొబ్బరి పచ్చడి చేసుకున్నాం. దేవుడికేముంది ఇందులో? నీళ్లు పడితే గండు జీవులు అవి తాగినాయి, అక్కడున్నాయి. భగవంతుడు ఏం కోరుతాడు నీ వల్ల? హృదయం కోరుతాడు. నువ్వు ఆయన చెప్పిన దాన్ని పాటించడం కోరుతాడు. కనుక పరమేశ్వరుడి నిర్ణయంలో స్వధర్మే నిధనము శ్రేయ. చచ్చిపోయినా మంచిదే నీ ధర్మం ఉంది. బతికి ఉండి బట్ట కట్టినా పరధర్మం నీకు భయాన్ని ఇస్తుంది సుమా. మేము క్షత్రియులం, క్షాత్రధర్మం హింస, శస్త్రజీవులం మేము. అది మాకు తప్పదు, ధర్మాన్ని వదలలేను నేను. అనిగదానని వంశనాశనం చెయ్యటం ఇష్టం లేదు. ఇలా ఉంది స్వామి మా పని, ఇప్పుడేం చెయ్యాలి? అందుకని జగద్గురువు మాకు ఆప్తుడవు, పరమ బంధువువి, ఆచార్యుడవు, పరమేశ్వరుడవు, నువ్వే నిర్ణయించాలి. తత్ర కిం మన్యసే కృష్ణ ప్రాప్తకాలమనంతరం కథమర్థాచ్చ ధర్మాచ్చ నహీయే మహి మాధవ. స్వామి ఇప్పుడు సమయానికి పాండవులు చెయ్యదగిన పని ఏమిటి? అర్ధము ధర్మాన్నించి మేము ఎలా నశించకుండా ఉంటాం? మాకు ధర్మహాని కాకూడదు, అర్ధహాని కాకూడదు. మీ మీద పెట్టాం భారం, ఏం చేస్తారో. సంధ్యయు నర్చి మా భరత సంతతి నిల్పుము, సంధ్యయు నర్చి మా భరత సంతతి నిల్పుము, లేదజేని గర్వాంధుల ధార్త రాష్ట్రుల సఖాయులతో దునిపింపు. ఓ జగద్ బాంధవా, రెండు భారములు పెట్టితివయ్యా నీ భుజస్కంధమునందు, తారసిలుగావుట మాకు యశంపో రాజ్యమో. సంధ్యయు నర్చి మా భరత సంతతి నిల్పుము, శాంతి కల్పించి మా కురువంశాన్ని నిలుపు. లేదా గర్వాంధురైన ధార్తరాష్ట్రులను సహాయులతో చంపించు. ఈ భారం మంచి చెడ్డలు నీ మీద పెట్టా. ఉపసంప్రష్టుమిచ్చామి త్వామృతే మధుసూదన. ఓ యాదవ శిరోమణి, మధుకైటవ సంభర్త, యదునందన నందనందన దేవకీ కుమార, నీకంటే మరెవరిని అడుగుతానయ్యా? ఇప్పుడు చెప్పవలసిన వాడివి నీవు, నీ ఆజ్ఞలో మేము ఉంటాం. ఏం ఆజ్ఞ ఇస్తావు? ఇంకొకరిని ఎవరిని అడగలం? ప్రియశ్చ ప్రియకామశ్చ గతిజ్ఞ సర్వకర్మణాము కోహి కృష్ణ అస్తి నస్త్వాదృకు సవై నిశ్చయ వితు సుహృతు. మాకు పరమ ప్రియుడివి, మా ప్రియమును నిండుగా కోరేవాడి స్వామి. నీ వంటి స్నేహితుడు మాకెక్కడున్నాడు? నీకు నేను చెప్పవలనా? సర్వస్తమైన గతులు తెలిసిన వాడివి. మీరే ఆలోచించి అనుగ్రహించమన్నాడు ధర్మరాజు. ప్రియంగా భక్తితో నమ్రుడై విధేయతతో అడుగుతాడు. ఇలా ఎవడు
పరమాత్మయందు మనస్సును ఉంచి భారాన్ని మోపుతాడో వారి యోగక్షేమాలు భగవంతుడే చూస్తాడు. గాల్లో దీపం పెట్టి దేవుడా రొచ్చ అంటారు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే గాల్లో పెట్టినా పర్వాలే, ధూళ్ళో పెట్టినా పర్వాలే, కానీ అన్నిట్లో నమ్మటంలే. నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ వ్యవహారం, నీ డిసిజన్సు, నువ్వు కొనాల్సినవి, నువ్వు ఖర్చు పెట్టా, అన్నీ నువ్వు చేసుకోవాలి. ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకుంటావు. ఇది అవకాశవాదం. భగవంతుడు కూడా నీకు తగినట్టే ఉంటాడు. ఆయన ఏ యథా మాం ప్రపద్యంతే, వీడు మనతో ఎంత కనెక్షన్ పెట్టుకున్నాడో చూస్తాడు. ఆ ఊరికి ఈ ఊరు ఎంతో, ఆ ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం. పరమాత్మయందే భావం పెట్టుకున్నాడు, అన్ని బాధ్యతలు పెట్టుకుంటాడు. అందుకే చూడండి, పరమభక్తాగ్రగణ్యులు తమను ఆశ్రయించిన వారు, పరమధర్మస్వరూపులైన పాండవుల కోసం ఈనాటికి కృష్ణయ్య లోకంలో నిందింపబడతాడు. అబద్ధమాడిచ్చాడు, తక్కువ టమారాలు చేయించాడు, ఇంద్రజాలాలు చేశాడు, అన్నీ కృష్ణుడి దొంగవేషాలు అనే మహానుభావులు ఇప్పటికి ఉన్నారు. ఆ సెంచరీలోనే ఉన్నారు శిశుపాలాదు. ఈ నిందలు ఎందుకు ఆయనకు? భక్తుడి కోసం. ఎన్ని నిందలైనా పర్వాలే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ మాట విన్నా ధర్మజా, ఎందుకయ్యా ఇది తేలేది కాదు. ఉభయోరేవ వామర్ధే యాస్యామి కురు సంసదం. మీ ఉభయ పక్షాల క్షేమం కోసం, లాభం కోసం నేనే హస్తిలకు వెళ్ళదలిచాను. చాతైతే సంధి కుదిరిందా చేయిస్తా, నాకు యశస్సు కలుగుతుంది. లేదు, సంధి కుదిరిందో వాళ్లకు మృత్యుపాశాలు మెడల నుంచి వదిలిస్తున్నట్టే. లేదు, మరణిస్తారు. అయినను పోయిరాహస్తినకు, అయినను పోయిరాహస్తినకు అచ్చటి సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బల బల సంపద చూడవచ్చు. నీ మానస మందు కలుగు అనుమానము తీర్పగవచ్చు, తత్సమాధానము మీ విధానమును తాతయు వచ్చయు విందురు ఎలరు. సంజయుడు ఇక్కడికి వచ్చాడు. మన సైన్యాలు, మన కెపాసిటీ, మన బలం, మన స్ట్రెంగ్త్, మన యోగ్యత కనిపెట్టాడు, వెళ్ళాడు గూఢచారిగా. వాళ్ళ సంగతి మనకు తెలియద్దు, నేను వెళితే అన్ని పనులు అయిపోతాయి. మా బావగారు గట్టిగా చెబితే వింటారేమో అని నీ మనస్సులో ఉండవచ్చు. నీ మానస మందు కలుగు అనుమానము తీర్పగవచ్చు, నీ మనస్సులో ఉండే అనుమానం తీరిపోతుంది. మనం చెప్పవలసిన మాటలు చెబుతాం, మూర్ఖులు ఏమంటారో అంటారు. మీ తాత, మీ గురువు, అశ్వత్థ అంతా వింటారుగా. ఆ వింటే వాళ్ళ మనస్సు మీ వైపు తిరుగుతుంది. మనస్సు లేని పని వాళ్ళు చేసినా అది ఏం పనిచేయదు. మనస్సు లేని ఏ పని జరగదండి, జరిగినా శూన్యం, వ్యర్థం. మనస్సు లేకుండా అన్నం వండితే మాడిపోతుంది, మనస్సు లేకుండా తిరగమా తెస్తే మిరపకాయ లేకుండానే పోపు పెట్టేసింది. ఏమో మనస్సు ఎక్కడో ఉంది, ప్రతిదానికి మనస్సు ఉండాలి. మనస్సు లేనా మేకప్ అంతా చేసుకొని బొట్టు పెట్టుకుందామని నెత్తి మీద పెట్టుకుందాం, ఎక్కడ పెట్టుకుందో సెన్స్ లేదు పాపం. మనస్సు ఉండాలి ప్రతిదానికి, మనస్సు మీ వైపు తిరుగుతుంది. అప్పుడు అంటాడు ధర్మరాజు స్వామి, మీరెక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదన్న. మమ నా ఏతన్ మతం కృష్ణ యతుత్వం యాయా కురూన్ ప్రతి. ఎందుకని? దుర్యోధన సూక్తమపి న కరిష్యతి తే వచః. మీరెంత యోగ్యమైన, మంచి పుణ్యవంతమైన, ధర్మయుక్తమైన మాట చెప్పినా దుష్టుడు, మూర్ఖుడు దుర్యోధనుడు వినడు.
అదిగాక ఈనాడు 11 లక్షల అక్కడికి చేరిన ఎందుకో తెలుసా స్వామి? రాజసూయ మహాత్తర సంభారంలో మా చేత ఓడిపోయి కసి తీరని వాళ్ళంతా అక్కడికి చేరారు. అదో పార్టీ కాదండి, మన మీద ద్వేషం కొద్దే కొంతమంది అతుకుల బొంత కలుస్తారు. వాళ్ళకు ఒకటే ధ్యేయం మన్ని పడగొట్టడమే. ఆ పార్టీ ఎప్పుడూ బాగుపడదు, కనపడుతుందిగా. కృష్ణుడి మీద ద్వేషం కొంతమందికి, ధర్మరాజు పాండవుల మీద ద్వేషం కొంతమందికి, ఈ ద్వేషాలన్నీ పెట్టుకొని ఒక గ్రూపు కట్టారు. కట్టారు కానీ వాళ్ళల్లో వాళ్ళు కుదిరి చస్తుందా? పొద్దున తిట్టుకుంటారు, సాయంత్రం శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటారు. ఈనాడు చేరింది 11 లక్షల సైన్యం. వాళ్లకు కామన్గా ఏమిటి? మన మీద శత్రుత్వం, అది ముఖ్యమది. ఆ దుష్టుల మధ్యకి నువ్వు వెళ్ళటమా? చూడండి, భగవంతుని యందు భక్తుడికి తన్మయత్వం, అభిమానం, అనురాగం, ప్రేమ ఉంటుంది. అందుకే పవళింపు శాల సేవల్లో గోరవెచ్చని పాలంటారు త్యాగరాజస్వామి వారు. వేడి పాలైతే ఆయన కాలుతుంది, ఆయన కాలుతుందే. దేవుడని తెలుసు, భగవంతుడని తెలుసు, భూతాలన్నిటికి అధిపతి అని తెలుసు, వేడి పాలు కాగటం ఏమిటయ్యా? కాదు, ప్రేమ. నీ మనస్సు నాది అనుకున్న వస్తువు మీద అట్లా క్రియేట్ అవుతుంది. అరే ఓకరా ముళ్ళు లేరా, నీ పిల్లవాడు గ్రౌండ్లో ఎగురుతూ ఉంటే నీ మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నంత క్రియేట్ అయిపోతుంది. ఎందుకని? నాది అనే భావం, భగవంతుడి మీద ఆ భావం రావాలి. త్వమేవ మాత త్వం పిత త్వన్నో భ్రాత సఖాచైవ, నీవే నీవే తల్లియు తండ్రియు, నీవే గురుడు సఖుడవు. ఈ భావం నీకు వచ్చినప్పుడు పరమేశ్వరుని యందు ప్రేమ ఎలా వస్తుందో ధర్మరాజు చూపించాడు. నీకక్కడ ఏమైనా జరిగితే నేను సహించలేను స్వామి, దేవలోకాధిపత్యమైన పరమ ఆత్తుడవు రక్షకుడవు గురువైన నీకు కష్టం కలిగినప్పుడు మాకక్కరలేదన్నాడు. నహిన ప్రీణయే ద్రవ్యం దేవత్వం వా కుతసుఖం, నచ సర్వామరైశ్వర్యం సర్వలోక సర్వదేవత సర్వ ఋషి సర్వసిద్ధ సాధ్య పతక పన్నగ కిన్నర కింపురుష గరుడ గంధర్వాది సమస్త జగత్తుల యొక్క ఐశ్వర్యం కూడా మాకక్కరలేదన్నాడు. స్వామి నవ్వారు. జానామి ఏతత్, బాబా ధర్మజ నీ భావం నాకు తెలుసు. నీ భావం కాదు, అక్కడ ఉన్న గ్రూపు నాకు తెలుసు. ఈ గ్రూపులు నన్నేం చేస్తావయ్యా? గ్రూపుల్ని రూపుమాపటమే నా ఉద్దేశ్యం. అవచ్చస్తు భవిష్యామః, ఈ పని నేను చెయ్యకపోతే భవిష్యత్తులో లోకమంతా నన్ను ఆడిపోసుకుంటుంది. కొంచెం పని పెట్టుకొని కృష్ణయ్య గనక హస్తినాపురం వెళ్ళి ఆ గుడ్డిరాజుకు 4 మాటలు చెబితే ఈయన ఎందు ఎంతో భక్తి గల ధృతరాష్ట్రుడు వెనకపోయేవాడా అంటారు. నాలికేముంది, ఎడుదిప్పుదే అటే. లోకాపవాదాద్భయం అన్నారు. లోకం ఏమనుకుంటే అనుకుంటుంది, నువ్వు తప్పు పని చేయకూడదు. ఆ భీతి ఉంటే కొన్ని చెడ్డ పనులు తగ్గిపోతాయి. లోకాన్ని గుర్తిస్తూ ఉండాలి. ధర్మజ నీ భయము నాకు తెలుసు, నన్ను ఏదో చేస్తారని కదూ. అంతేగా, నా సంగతి ఇది కూడా ఎందుకయ్యా నీకు ఈ భయం? క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం సింహస్యేవ ఇతరే మృగా నచాపి మమ పర్యాప్తాః పార్థివాః సహితాః. ఈ బ్రహ్మాండ ముందున్న జీవకోటంతా, ఈనాడు కురువంశానికి చేరిన వారిని ఆశ్రయించడానికి వచ్చిన సమస్త సేనాధిపతి రాజాధిరాజ మహారాజ పరివార పరికరాలు కానీ నన్నేం చెయ్యగలవు? కోపించిన సింహం ముందు కుందేళ్ళు ఎన్ని వేలైతే ఏమవుతాయి? నీకేం భయం లేదు. నిజంగా వారు నా మీద తొందరపడ్డారా? ఇప్పుడే బూడిదవుతారు, రేపే నీకు పట్టాభిషేకం. కొంచెం నిదానిస్తారా? 1 వారం తర్వాత, యుద్ధం అయిన తర్వాత. ఎట్టగైనా నువ్వు రాజువే, అది తప్పేది కాదు.
మహారాజా భయం లేదన్నారు, స్వామి నీ ఇష్టం అన్నాడు. కృతార్థుడవై శుభంగా క్షేమంగా లాభంగా వచ్చిన నిన్ను మరల చూడగలుగుతాం. భ్రాతా చాసి సఖా చాసి మమ పార్థస్య చ సౌహృదేన విశంక్యోసి స్వస్తి ప్రాప్నుహి కౌరవాను. నీ మాటే మాకు వేదాక్షరం, మీ ఆజ్ఞ మాకు శాసనం. నువ్వు గురువువి, బంధువువి, దైవమువి. మీకెలా ఇష్టమైతే అలా. భ్రాత ఆచాసి, భ్రాత అంటే సోదరుడని మామూలు అర్థం కాదు. కాదు, మేనత్త మేనమామల పిల్లలు కూడా సోదరులేట. ఎప్పుడూ వారిద్దరూ ఒకరిని ఒకరి క్షేమం కోరుకుంటారు. ఎందుకని? భవిష్యత్తులో కానీ లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయని. అన్నా తమ్ములు కొంచెం గోచీ పీకటాన్ని చూస్తూ ఉంటారు. అందుకని వీళ్ళని సహజ శత్రువులు అన్నారు, వాళ్ళని సహజ మిత్రుడు అన్నారు. భ్రాత జాసి సఖా జాసి, అన్నదమ్ములు కొట్లాడుకోకూడదనే భారతంలో నేర్చుకోవలసిన ఫండమెంటల్ నీతి. కొట్లాడుకుంటే ఏమవుతుందో కురుక్షేత్రం చెప్పింది. ఏం చెప్పింది కురుక్షేత్రం? పాండవుల పక్షంలో మిగిలిన వాళ్ళు 7, కౌరవ పక్షంలో మిగిలిన వాళ్ళు 3. ఇంతే తేడా కానీ ఉభయత్ర నాశనమే. పొరుపు ఎప్పుడూ కూడా వినాశకరం. ఉదారమైన ప్రేమ అభిమాన అనురాగాలు ఎప్పుడూ పుష్టికరం, తుష్టికరం. చూడండి, జ్ఞాతులు 4 కలిసి ఉంటే దాన్ని పోల్చారు. సరివి చెట్ల తోపులుంటాయి, ఇక్కడ తక్కువ, సర్కారు వైపు ఎక్కువ. సరివి చెట్ల తోపులు సముద్రం పక్కనే ఉంటాయి. సాధారణంగా చూడండి, నరసాపురం, పాలకొల్లు అట్లా వెళుతూ ఉంటే అన్నీ కనపడతాయి. సరివి చెట్ల తోపులు ఉన్న చోట సముద్రపు అలల్ని ఆ సరివి చెట్ల తోపు తట్టుకుంటుంది ఆ గాలి. సరివి కర్ర ఎంత ఉంటుంది? రోళ్ల కర్ర కంటే పెద్దదిగా ఉంటుంది. కర్ర చిన్నగా ఉన్నా కలిమిడి వల్ల అలా తట్టుకుంటుంది సుఖదుఖాలు. జ్ఞాతులు అన్నదమ్ములు కలిసి ఉంటే సరివి చెట్ల తోపు వంటి వాడు. ఇంకో పోల్చాడు విదురుడు, కొరువులు 2 కలిపితే మంట వస్తుంది గాడిపొయ్యిలో. ఏ కొరివికి ఆ కొరివే పడితే పొగ బారి చిట్లి బూడిదవుతుంది. ఇండివిజువల్ కెపాసిటీస్ పొందే అన్నదమ్ములు ఎవ్వడూ శోభించడు. ఎలాగంటే, ఒక్క వేలు చేతికుంటే ఇదేం చేయగలదు. 5 ఉన్నది కనుక అన్నీ పడతాం, కొడతాం, గుద్దుతాం, ఆ అంటాం, ఊ అంటాం, ఏది పడితే తీసుకుంటాం. ఇదే చూడండి, అది చిటికన వేలు కానీ పెద్ద వేలు కానీ ఒక్క వేలు ఉంటే ఏం ప్రయోజనం లేదు. కొరువులు 2 కలపందే మంట రాదు. జ్ఞాతుల యొక్క ఐకమత్యం చాలా గొప్పది. పరసందు రేరితే అన్నీ ద్వేషాలే. ఏమయ్యా బాగున్నావా, చూసావు వాడికి ఎంత పొగరో, ఏమయ్యా బాగున్నావా అన్నాడు. వాడు నిజంగా మంచిగానే అన్నాడు. వీడి దుర్మార్గం ఉందే బుద్ధి. ఈ బ్రెయిన్లో చేరిన చిట్టెముగట్ట కౌరవుల శీర్షములన్నీ పుట్టిన దాది రాజుకొని పోజిన ద్వేష దమగ్నికి చిట్టెముగట్ట కౌరవుల శీర్షములన్నీ తప్పదింకటి కొట్టక వారికి చుతుక కొట్టక తప్పదు మాకు కూడా. అర్జునుడు అంటాడు, వాళ్ళ కలకాయలు నీ చిట్లు ఉన్నాయి. పూర్ణంబూరెలు గనక దండాపోపన్యాయం ఉన్నారు, దుడ్డు కర్ర తీసుకొని పూర్ణంబూరెలు చిత కొట్టడం కష్టమండి. కుంకుడుకాయన్నా కష్టమేమో కానీ పూర్ణంబూరెట్టు పెట్టక, అట్లా 5 పూర్ణంబూరెలు అతకో తప్ప అయిపోతాయి. కాబట్టి ద్వేషం అనేది వినాశకరం కనుక వైషమ్యరహితంగా అసూయ లేకుండా ప్రేమ అనురాగాలు పంచి ఇచ్చి ధర్మరాజు వలె ఉండాలి.